మాస్టర్స్, మై డియర్ గాడ్స్, మై డియర్ ఫ్రెండ్స్, ఆత్మ బంధువులారా, అందరికీ ఆత్మ ప్రమాణాలు. మన ఈ కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు మన గురువు గారైనటువంటి ప్రీతమ గురువు అయినటువంటి బ్రహ్మర్షి పత్రిజీ గారికి ప్రత్యేక ఆత్మవందనం తెలియజేస్తూ, మన యొక్క గ్రాండ్ మాస్టర్ అయినటువంటి మాతర బాబాజీ గారికి ప్రత్యేక ఆత్మవందనాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. మిత్రులారా, ఈరోజు ఈ కార్యక్రమాన్ని 7వ రోజు కార్యక్రమాన్ని 21 రోజుల్లో మన యొక్క 21 రోజుల ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో మనం 7వ రోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాం. ప్రతిరోజు కూడా సో అద్భుతమైనటువంటి ప్రశ్న జవాబులు, మీ యొక్క ఎక్స్పీరియన్సెస్, అందరి యొక్క అనుభవాలు వినడం, వారికి కావాల్సిన సమాధానాలు ఇవ్వడం, సో ఎప్పటికప్పుడు మనకున్నటువంటి ప్రశ్నలను నివృత్తి చేసుకోవడం, మన యొక్క ధ్యానంలో ఈ యొక్క ఆధ్యాత్మిక ప్రయాణంలో ఎలాంటి ప్రశ్నలు వచ్చినా ఫస్ట్ మనం నివృత్తి చేసుకుంటేనే మనం ముందుకు పోగలం. అది గుర్తుపెట్టుకోండి. అది మనం ప్రతి రోజు కార్యక్రమంలో చేస్తున్నాం, అలాగనే ఈరోజు కూడా మనం కొనసాగిద్దాం. దాని తర్వాత సో అద్భుతమైన సంగీత ధ్యానం, ఆ తర్వాత అద్భుతమైన జ్ఞానం, ఆధ్యాత్మిక జ్ఞానం తెలుసుకుంటాం, తర్వాత సమగ్ర జీవనశైలి సూత్రాలు, ఆ తర్వాత చివరిగా మనకి ఏదైనా చికిత్సలు అలాంటివి తెలుసుకొని కార్యక్రమాన్ని మనం ముగింపు చేస్తాం. ఇది మన యొక్క కార్యక్రమం యొక్క విధానం, ప్రతిరోజు మనం చేస్తున్నటువంటి విధానం మిత్రులారా. సో ఈరోజు కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చారో, కొత్త వాళ్ళు దయచేసి అందరూ కూడా మీ వీడియోలు ఆన్ చేసుకోండి. ఎవరు కూడా వీడియోలు ఆఫ్ చేయొద్దు. నెక్స్ట్ 20 మినిట్స్ మినిమం, ఆ తర్వాత ధ్యానం, ఆ తర్వాత జ్ఞానం. సో లలిత మేడం, మీ అన్మ్యూట్ చేసుకోండి మేడం, లలిత మేడం. సో ఇప్పుడు మన యొక్క కార్యక్రమ విధానం ఎలాగా, మనము సేమ్ సేమ్ ప్యాటర్న్ సార్? నమస్తే సార్, ముందు అందరికి ఆత్మ బంధువులందరికీ ఆత్మసంబంధాలు, మీకు కూడా నమస్కారం. మేడం రిక్వెస్ట్ మీదకు ముందు క్లాస్ తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను సార్. అదే మనకు ఒక నిమిషం, మనం మేడం ఇన్వైట్ చేద్దాము, అదే అందుకే నేను ఇష్టం. సో అంటే బిగినింగ్ లో అయితే ఖచ్చితంగా ప్రశ్నలు ఉత్తరాలు ఉంటాయి 20 మినిట్స్, తర్వాత క్లాస్ స్టార్ట్ చేద్దాం, తర్వాత ధ్యానం చేద్దాం. సో వెల్కమ్ మేడం. సో ఎస్, ఒక నిమిషం అడ్మిట్ చేసుకోండి మేడం. నమస్తే సార్. నమస్తే. నమస్తే మేడం. నమస్తే మేడం. ఇక ఇప్పుడు ఒక 20 నిమిషాలు ప్రశ్న జవాబులు ఉంటాయి, ప్రతి రోజు క్లాస్ లో క్లారిఫై చేస్తూ ఉంటాము. ఆ తర్వాత మనము మీ యొక్క క్లాస్ ఒక 40 నిమిషాలు, ఆ తర్వాత ధ్యానము, ఆ తర్వాత ముందుకెళ్తాం. ఓకే, ఒక 20 నిమిషాలు రైట్. కట్టా లక్ష్మణాచార్య గారు మాట్లాడండి. అందరూ కూడా కొత్త వాళ్ళు, కొత్త మాస్టర్స్ అంతా కూడా ప్రశ్నలు అడగాలి. ఓకే, మీకు ఏ ప్రశ్నలు ఉన్నా కానీ దయచేసి అడగండి, ప్రశ్నలు అడగండి, తర్వాత దాన్ని క్లారిఫై చేసుకుంటూ మన యొక్క ఆధ్యాత్మిక ప్రయాణం కొనసాగించాలి. మాట్లాడండి. హలో సార్, నమస్కారం సార్. నమస్కారం సార్, మనం ధ్యానం చేసేటప్పుడు పిరమిడ్ మ్యాట్స్ అని దొరుకుతున్నాయి సార్, అవి కాళ్ళ దగ్గర పెట్టేసి అవి కుర్చీలో కూర్చుంటే వాటి మీద కాలు పెట్టుకోవచ్చు సార్? పిరమిడ్ మ్యాట్స్ ఏంటి, అర్థం కాలే అని చెప్పేది. మ్యాట్స్ 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 ప్లేట్స్, పిరమిడ్ ప్లేట్స్. ఓకే, అదే మీ ప్రశ్న అడగండి, క్లియర్ ప్రశ్న అడగండి. అదే సార్, పిరమిడ్ మ్యాట్స్ అవి మనం తొక్కేటి, అవి కాళ్ళతోని అయితే ధ్యానం చేసేటప్పుడు మనం ధ్యానం సమయంలో అవి చేయొద్దు. అది మామూలుగా ఆకుప్రెజర్ కోసము, లోపల మన కాళ్ళకు ఉన్నటువంటి ఆకుప్రెజర్ పాయింట్స్ ఉంటాయి కదా, అవి యాక్టివేట్ చేసుకోవడం కోసం, అది సహజంగా ఆరోగ్యం కోసం, అంటే భౌతిక ఆరోగ్యం కోసం చేయొచ్చు. అది సపరేట్, ధ్యానం టైంలో అది చేయాల్సిన అవసరం లేదు. సార్. ఓకే రైట్ సార్, అయితే ఇంకోటి సార్, ఇంకోటి సార్, నేను హాఫ్ అన్ అవర్ ఎక్కువ చేయలేకపోతున్నా సార్, బాడీలో ఒక రకమైన చెప్పండి, బాడీలో ఒక రకమైన అలసిపోయినట్టుగా వస్తుంది హాఫ్ అన్ అవర్ కాగానే. సో అదే నేను చెప్పేదంటే,
మీరు మామూలుగా టైంలో, మామూలుగా డే టైంలో మీరు ఇది ఈ ఆకాశ ముద్ర పెట్టుకోండి. ధ్యానం బాగా కుదరాలంటే ఎప్పుడైనా డే టైంలో ఈ ఆకాశ ముద్ర ప్రాక్టీస్ చేస్తానండి. ఆకాశ ముద్ర చూడండి, ఇది ఆకాశ ముద్ర. ఈ ఆకాశ ముద్ర సార్ ప్రాక్టీస్ చేసే వాళ్ళకి, ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఫినిషన్, ఈ ఆకాశ ముద్ర ప్రాక్టీస్ చేసే వాళ్ళకి డే టైంలో ధ్యానంలో కూర్చున్నప్పుడు మంచిగా ధ్యానం కుదురుతుంది, అది మాత్రం గ్యారంటీ. ఓకే, ఎప్పుడప్పుడు ఓకే సార్, వీలైతే థ్యాంక్ అప్పుడు యూ. చేస్తూ ఉండాలి. ఇది పెట్టుకుంటా జస్ట్ ఇలా 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 పెట్టుకొని తోడ మీద పెట్టుకోవడం, లేదా ఎక్కడన్నా ఫ్రీగా కూర్చున్నప్పుడు ఇలా పెట్టుకోవడం. సో దానివల్ల మనకు ధ్యానం రైట్, అద్భుతంగా కుదురుతుంది. రైట్, చెప్పండి. మధ్యవేలు బొటన వేలు. అదే మధ్యవేలు, బొటన వేలు, చివర్లు ఇతర ఇట్లా పెట్టుకోవాలి. ఇట్లా పెట్టుకొని తోడ మీద పెట్టుకోవాలి. పెట్టుకుని మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండొచ్చు. ఓకే, సార్ సార్ ఇంకోటి, ఈ ముద్రాకు సంబంధించిన వీడియోస్ మన దాంట్లో ఛానల్ దీనిలో పెట్టి సార్, మా గ్రూప్ లో. అవన్నీ ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయండి. అవి మీరు మాతా టీవీకి పోతే అన్ని దొరుకుతాయి. ఓకే, మాతా మాతా టీవీ టీవీ మీరు మాతా టీవీ సబ్స్క్రైబ్ చేసుకున్నారా? చేయలేదు సార్? చూడండి, మీరే చేయకపోతే ఇంతసేపు మాట్లాడుతున్నారు. సో మీరు మా ఇంతవరకు జాయిన్ అయ్యి ఎన్రోల్ అయింది, మీరు మీ సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే నాకు ఆశ్చర్యం ఉంది. మహావతార చేసుకున్నారు, ఏది మహావతార్ టీవీ యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ చేశారా? ఛానల్ చేశారా? చేయలేదు సార్, చేయాలి, చేయలేదు చేయలేదు. ఫస్ట్ చేయాలి. మాతా టీవీ సార్, మాతా టీవీ. లింక్ లింక్ మేడం పెట్టారా ఈరోజు? పెట్టారు పెట్టాను సార్ లింక్, పెట్టాను సార్ ఆల్రెడీ ఉంది సార్. మీరు వాట్సాప్లో ఒకసారి గమనించండి సార్, వాట్సాప్ సరే సార్, గమనించండి, ఓకే. అక్కడ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి, లోపలికి వెళ్ళండి, ముద్రలు చూడండి, ఆకుపచ్చ టెక్నిక్స్ చూడండి, చాలా ఉన్నాయి. ఓకే, సరే సార్, అవి మనం చూస్తూ ఉంటే తెలుస్తూ ఉంటుంది అట్లా. సరే సార్, ఓకే, రైట్, థ్యాంక్ యూ. ఓకే. నెక్స్ట్ గాయత్రి దేవి మాట్లాడండి. గాయత్రి దేవి, గాయత్రి దేవి ఫాస్ట్ ఫాస్ట్గా ఎవరు టైం వేస్ట్ చేయదు దయచేసి. నెక్స్ట్ నవనీతమ్మ మాట్లాడండి. నవనీతమ్మ అన్మ్యూట్ చేసుకోమ్మా, మాట్లాడండి. మేడం అన్మ్యూట్ చేసుకోవడం వస్తా ఉందా? రావట్లేదా? స్వాతి మాట్లాడమ్మా. స్వాతి, స్వాతి మాట్లాడు. హలో సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, మాట్లాడు. సార్ ధ్యానం కుదురుతుంది కానీ నైట్ టైంలో కంటిన్యూషన్ చేశాను. మీరు 3 అవర్స్ చేయమన్నారు, 2 అవర్స్కే చాలా నిద్ర వచ్చేసింది సార్. నాకు చాలా నిద్ర వస్తుంది. నిద్ర నిద్రపోండి, అంతే. నిద్ర వస్తే నిద్రపోవడమే, అంతేం ప్రాబ్లం లేదు. నిద్ర వస్తే ఈ ఈ పరిస్థితిలో మీరు ఇప్పుడు చేస్తూ ఉన్నారు కదా, 2 అవర్స్ 3 అవర్స్ మీకు నిద్ర అనిపిస్తుంటే నిద్రపోండి. మళ్ళీ ఆ స్థితి మారుతూ వస్తుంది, తర్వాత చేంజ్ అవుతూ వస్తుంది, అట్లనే ఉండదు. ఓకే, ఓకే, ఇప్పుడు ప్రాక్టీస్ చేయండి. టెన్షన్ అనిపిస్తుంది. మీది వాయిస్ బ్రేక్ అవుతా ఉంది, అందుకే సరి వినపడుతుంది. టెన్షన్ అనిపిస్తుంది సార్, టెన్షన్ టెన్షన్ అనిపిస్తుంది సార్. టెన్షన్ అనిపిస్తుందా ఓకే, ఇప్పుడు? కంప్లీట్ కంప్లీట్ అయిన తర్వాత ఒక 5 మినిట్స్కి టెన్షన్ టెన్షన్ అనిపిస్తుంది. ఏం టెన్షన్ ఏమి ఉండదు, ధ్యానంలో ధ్యానం చేశాము, హాయిగా ప్రశాంతంగా మనసు, ఆలోచనలు ఆలోచన లేకుండా హాయిగా కూర్చోవడం అంతే కదా ధ్యానం అంటే, దాంట్లో టెన్షన్ ఏమి ఉండదు. ఓకే, సో అది మీకు ఫస్ట్ టెన్ ఎనర్జీ మినిట్స్ ఆఫ్టర్ సార్, ఐదు చెప్పండి. 10 నిమిషాలు కంప్లీట్ గా ఫ్రీ ఉంటున్నా. తర్వాత నైట్ టైంలో సార్ 5-10 నిమిషాలు ఫ్రీగా ఉంటున్నా. తర్వాత ఒక 15 మినిట్స్ వరకు షివరింగ్ అనిపిస్తుంది నాది నాది, అదే అర్థం అవ్వట్లేదు. లేదు అంటే మీరు ధ్యానంలో ఒకటేదంటే ధ్యాన భంగిమలో కూర్చొని శ్వాస మీద ధ్యాస పెట్టండి, షివరింగ్ వచ్చినా ఏమొచ్చినా దాన్ని కేర్ చేయకుండా అలానే దాన్ని అబ్జర్వ్ చేస్తూ పోండి. దాన్ని మీరు ఎప్పుడైతే దాన్ని ఎక్కువ తీసుకుంటే అది ఎక్కువ అవుతుంది, దాని మీద ఫోకస్ చేయకూడదు. ఓకే, దాని మీద ఫోకస్ మంచి చేయకూడదు. నీళ్లు తాగితే కూడా సరిపోతుంది, ఎనర్జీ లెవెల్స్ ఎక్కువ అయిపోయినా కూడా బాడీలో వాటర్ లెవెల్స్ తగ్గిపోతాయి కదా. ఒకవేళ అంటే మీకు నీరు నీరు అందుబాటులో పెట్టుకోండి, ఎనివే నీరు పెట్టుకుంటే మంచిదే. మీకు మెలకు మీరు ధ్యానం నుంచి పక్క వస్తే కొద్ది నీరు తాగి మళ్ళీ కూర్చోండి అంతే. ఓకే, ఓకే సార్, థ్యాంక్ యూ. అదేమి ఇష్యూ కాదు, మీరు గమనిస్తూ పోండి బాడీలో ఏమవుతుందో గమనించండి అంతే. దాన్ని ఏమో అయిపోద్దని తీసుకోవద్దు, ఏమి కాదు, ధ్యానంలో ఉన్నంత వరకు ఏమి కాదు. ఓకే సార్, ఓకే,
మీకు ఏం ఓకే సార్ దేహం దేహంలో ఏం అనుభవాలు వస్తున్నాయి వాటిని గమనిస్తూ ఉండండి చాలు. సార్ చిన్న విషయానికే కోపం బాగా వస్తుంది సార్ కోపం బాగా వస్తుంది సార్ ఈ 3-5 డేస్ నుంచి చిన్న విషయాలకే కోపం బాగా వస్తుంది మరి తక్కువ కావాలా ఇంకెక్కువ అనిపిస్తుంది నాది నాకు ఫస్ట్ ఫస్ట్ అలా అయినా కానీ దాన్ని గమనించండి అని చెప్తున్నా కదా, దాన్ని కూడా జస్ట్ గమనించండి అంతే. ఓకే, గమనిస్తూ పోండి, అది చేంజ్ అవుతా వస్తుంది, డోంట్ వరీ. అది లోపల ఉన్నది బయటకు వచ్చేస్తుంది మొత్తం. సో అది వెళ్తూ 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 మొత్తం కామ్ అయిపోతుంది, మొత్తం స్థితి మారుతుంది. ఓకే, ఏది కూడా అంతే, ఎక్కువ తక్కువ అవుతుంది. ఎక్కువ తక్కువ అవుతుందంటే అర్థం ఏంటి, లోపల ఉన్నవన్నీ బయటకు వచ్చేసి అవన్నీ బయటికి వెళ్ళిపోయాక మనం కామ్ అయిపోతాం అట్లా, ఓకే డోంట్ సార్ వరీ. థాంక్ యూ యా, ఒకటి శ్వాస మీద ధ్యాస పెట్టడము, హాయి కూర్చోడం, అదొకటి మర్చిపోకుండా అది చేస్తూ పోండి అంతే. మిగతావి గమనిస్తూ ఉండండి ఏమవుతుందని అంతే. ఓకే, ఓకే సార్ రైట్. నెక్స్ట్ లక్ష్మీ మేడం మాట్లాడండి. అడ్మిట్ చేసుకోండి మా లక్ష్మీ మేడం. లాస్ట్ ఇయర్ మేడం, లాస్ట్ ఇయర్ మేడం మాట్లాడండి, అడ్మిట్ చేసుకోండి. నమస్తే మాస్టర్ నమస్తే, చెప్పండి. సార్ నాకు చేస్తున్నప్పుడు మంచిగా అనిపిస్తుంది పీస్ఫుల్ గా ఉంది సార్ వెరీ గుడ్. ఎంతసేపు చేస్తున్నారు రోజుకి? నేను 1 అవర్ చేయగలుగుతున్నాను సార్ అంటే నేను వర్క్ కి వెళ్తాను మళ్ళీ ఇంట్లో పనుల వల్ల 1 అవరే చేయగలుగుతున్నాను ఓకే, ఫైన్. అది కాకపోతే నైట్ టైం కొద్దిగా పెంచడానికి ప్రయత్నం చేయండి అంతే. ఒక ఇంకో ఉన్నారు ఓకే నైట్ టైం, నైట్ ఒక టైం రోజు క్లాస్ మిస్ అయ్యాను సార్ ఓకే ఓకే వీడియోస్ చూడండి, వీడియోస్ చూడండి, తొందరలేదు. బట్ మీరు ఏంటంటే నైట్ టైం పెంచడానికి ప్రయత్నం చేయండి అంట. నైట్ టైంలో ఒక వన్ ఓకే అవర్ ఓకే వన్ అవర్ పెంచితే నిద్రలో నిద్రలో కొంత కట్ చేసి దీన్ని యాడ్ చేసుకుంటే అక్కడ 2 అవర్స్ అయిపోతుంది. ఓకే, రోజుకు 2 అవర్స్ ధ్యానం వల్ల అయిందంటే చాలు, కీళ్ళవాతం అంతా కూడా తగ్గిపోతుంది సార్ అన్ని తగ్గిపోతాయి. కీళ్ళ వాపులు, ఆర్థరైటిస్, ఓకే ఎనీథింగ్, అన్ని కూడా నయమవుతాయి. ఓకే, ధ్యానం వచ్చి సర్వరోగ నివారణి. ఓకే ఓకే ఓకే, సో ఆర్థరైటిస్ ఒకవేళ ఓకే ఆర్థరైటిస్ ఉంటే సో ఏం చేస్తారంటే, ఇది ఒక ముద్ర, డే టైంలో ఈ ముద్ర ప్రాక్టీస్ చేయండి. మీరు వాయిస్ బ్రేక్ అవుతున్నాను ఏ టైంలో ఓకే ఈ ముద్ర ప్రాక్టీస్ చేయండి. లెఫ్ట్ హ్యాండ్, లెఫ్ట్ ఓకే హ్యాండ్ ఓకే లెఫ్ట్ హ్యాండ్ లో మిడిల్ ఫింగర్ థంబ్, రైట్ హ్యాండ్ లో రింగ్ ఫింగర్ థంబ్, ఇట్లా ఇట్లా ఓకే పెట్టుకుని, ఇలా పెట్టుకుని కింద పెట్టుకోండి. అది డే టైంలో ప్రాక్టీస్ చేయాలి, ధ్యానం సమయంలో కాదు. ఓకే, ఓకే ఓకే తగ్గుతుంది. కీళ్ళ 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 ఇది కీళ్ళ ముద్ర అంటారు దీన్ని, కీళ్ళ ముద్ర. ఓకే, ఓకే సార్ ఓకే డన్ రైట్, థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ. నెక్స్ట్ గంగాధరం మాట్లాడు. సార్ నాకు నిద్రలోనే కళ్ళు వస్తున్నాయి సార్, సముద్రంలో ఎవరో నన్ను తీసుకెళ్తున్నప్పుడు ఆయన వెనకున్నంత సేపు నేను సేఫ్ గా వెళ్తున్నాను, సముద్రంలో ఈత కొట్టుకొని ఈత కొట్టుకొని ఆయన ఎక్కడో మిస్ అయిన చోట మాత్రం ఏవో పెద్ద జంతువులు భయం ఆందోళన కలిగి ఒక రౌండ్ గా అయ్యి, తర్వాత మళ్ళీ ఆయన కనిపించగానే పలాన వైపు వెళ్ళమంటే ఒడ్డు కనిపించింది. ఆ ఒడ్డు మీదకి వెళ్ళిన తర్వాత ఆయన ఇన్స్పెక్టర్ తర్వాత అక్కడ కొంతమంది ఉన్నారు, అక్కడికి వెళ్ళినట్టు కళ వచ్చింది, వెళ్ళి వచ్చారు. అంతా ఏం ఇలా లేదు, జరుగుతుంది అది యాస్ట్రల్ బాడీ ఎక్స్పీరియన్స్ అవన్నీ. సో యాస్ట్రల్ బాడీ అనేది మన నిద్ర నిద్రలో కూడా రిలీజ్ అవుతుంది యాస్ట్రల్ బాడీ. ఓకే, అది విధ విధ ప్లేసెస్కి వెళ్తూ ఉంటుంది, ట్రావెలింగ్ చేస్తూ ఉంటుంది. అవన్నీ మనకు కొన్ని గుర్తుంటాయి, కొన్ని గుర్తుండవు అంతే. సో గుర్తున్నదాన్ని మనం దాన్ని అదే పని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లే, అక్కడ వదిలేయాలి. ఇవి ఎలాంటివి అంటే మనం వెళ్తూ ఉంటే ఎన్నో కనిపిస్తాయి కదా, భూమి మీద ట్రావెల్ చేస్తూ ఉంటాము, ఒకటి 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 వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. సో అది కాదు మన గురి, మన గురి లక్ష్యం అంటే మన లక్ష్యం ఎక్కడుందో దాని వైపు ఉండాలి. మన లక్ష్యం ఏంటంటే శూన్యత్వం పొందాలి. ఓకే, కళ్ళలో ఏమి వచ్చినాయి,
తర్వాత ఈ భూమి మీద ఏం జరుగుతున్నాయి, వాటి మీద ఎప్పుడు దాని మీద ఫోకస్ పెట్టి, దాని మీద ఫోకస్ పెంచే కొద్దీ అవి మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లో కళ్ళలో వచ్చినటువంటివి జస్ట్ కొంత జస్ట్ గుర్తుంటే పెట్టుకో, గుర్తుంటే అంతవరకే, కానీ దాని మీద ఫోకస్ చేయదు, వదిలేయాలి, అక్కడికి వదిలేయాలి. సో దాంతో మనకి ఏ అనుభవం వచ్చినా దానికి మనకు సంబంధం లేదు, ఏ అనుభవం రాని. సో దాంతో కాకపోతే ఏంటంటే డే టైంలో మనం మన యొక్క ఈ పొద్దు నుంచి రాత్రి వరకు మనం ఏం పనులు చేస్తాం, ఎలా మన బిహేవియర్ ఎలా ఉంటుంది, మన మైండ్ సెట్ ఏంటి, వాటి వల్ల కొన్ని నైట్ పడుకున్నప్పుడు ఆ ఆలోచనల మీద రిపీట్ అయ్యేది, వాటికి సంబంధించిన కనెక్టెడ్ థాట్స్ కొన్ని రన్ అవుతూ ఉంటాయి. సో అలాంటివి రావచ్చు. తర్వాత డీప్ స్లీప్ పోయినాక మీ ఆస్ట్రల్ బాడీ బయటకు వెళ్ళి కొన్ని సినారియోస్, కొన్ని పరిస్థితులు చూసి వస్తూ ఉంటుంది. సో అంతవరకే కానీ దాన్ని పట్టించుకోవద్దు. డోంట్ ఎవర్ అనలైజ్ ద డ్రీమ్, డోంట్ డూ దాట్. ఓకే, చాలామంది డ్రీమ్స్ కూడా ఎట్లా అనలైజ్ చేయండి అట్లా చెప్తూ ఉంటారు, అది అంత అవసరం లేదు మనకి. ఓకే, మనం చేయాల్సింది ఏంటంటే మెలకువ స్థితిలో, హెచ్చరిక స్థితిలో ఎలా ఉండాలి, అవేర్నెస్ స్టేట్లో ఎలా ఉండాలి, అది నేర్చుకుంటూ పోవాలి. దాని ఏమంటారంటే లివింగ్ ఇన్ ద ప్రజెంట్ మూమెంట్, అంటే ఈ క్షణం వర్తమానంలో ఎలా ఉండాలి. వర్తమానంలో నివసించేటువంటి ఏ వ్యక్తి అయినా కానీ ఎప్పుడు ఆనందంగానే ఉంటాడు, అంటే అతనికి నిన్న లేదు రేపు లేదు. చూడండి, ఈ భూమి మీద ఏ ఒక్క జంతువు, ఏ ఒక్క పక్షి కూడా రేపటి గురించి ఆలోచించదు, నిన్నటి గురించి ఆలోచించదు. అది ఆలోచించేది ఈ క్షణం గురించి, ఈరోజు ఇప్పుడున్న ఆ క్షణం, అది బతుకుతున్న ఆ క్షణం గురించి ఆలోచిస్తుంది అంతే. దానికి ఇంకొక గంట తర్వాత ఆహారం దొరుకుతుందా దొరకదా అని కూడా ఆలోచించదు. మన మనిషి ఎంత స్వార్థి అయిపోయినాడంటే, ఎంత ఒక దురాశ ఎక్కువైందంటే, నెక్స్ట్ మన పిల్లల గురించి, వాళ్ళకి కావాల్సినటువంటివి, ఇంకా ఒక 50 సంవత్సరాల తర్వాత వాళ్ళకి కావాల్సినటువంటివి, ఇంకా నెక్స్ట్ జనరేషన్కి కావాల్సినటువంటివి, ఎంత మూర్ఖత్వం ఇది, ఎంత అంటే ఆ మూర్ఖత్వం అనేది ఎక్కువైపోయింది అన్నమాట భూమి మీద. సో అది కాదు చేయవలసింది, మనము ఒకటే ఇక్కడ, మనం ఏ దేనికి ఓనర్గా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బాడీకి కూడా మనం ఓనర్గా చెప్పాలంటే, ఈ బాడీకి కూడా మనం ఓనర్ కాదు, మనకు మనకు మనం కూడా ఓనర్గా చెప్పాలంటే, మనల్ని సృష్టించింది ఎవరో, ఈ యొక్క పెద్ద నాటకంలో ఈ సూత్రధారి పాత్రధారి, ఆ సూత్రధారి మనం ఒక పాత్రధారిగా తయారు చేశాడు అంతే. నీకు పాత్ర ఇచ్చాడు ఆయన, నువ్వు పోయి ఈ పాత్ర నటించి, నీకు ఇచ్చిన టైంలో బాగా నటించి రా అని చెప్పింటాడు. మనం ఇక్కడికి వచ్చి ఏడ్చుకుంటూనే ఉన్నాం కానీ నటించేది ఎప్పుడు, ఎప్పుడు ఏడ్చనీకి సరిపోయింది, నటన చేసే టైం లేదు మనకి ఇక్కడ కదా. ఏదో చిన్నది పట్టుకొని ఏదో ఇంట్లో ఒక ఇబ్బంది అయింది, ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చింది, కొడుకో లేకపోతే మొగుడో లేకపోతే పిల్లమో తిట్టింది, ఇంకా దాని గురించే ఒక నెల అంతా దాని గురించి సఫర్ అయ్యేది. తర్వాత దాని నుంచి ఇంకో రోగం వచ్చేది, ఆ రోగంతో హాస్పిటల్కి పోయేది, ఇదే సరిపోయింది. కానీ నటన ఎప్పుడు చేసాం మనం? నటన చేయాల. సో మనం నటించడానికి వచ్చాం, బాగా గట్టిగా నటన చేయాలి, ఆ నటించి మన పాత్రను కరెక్ట్ పోషించి వెళ్ళిపోవాలి అంతే మనం ఇక్కడ. దానికోసమే ఇక్కడ ఒక మంచి ఒక పవర్ఫుల్ మంత్రం ఏంటంటే, మనం బాగా అర్థం చేసుకోవాలి, ఈ యొక్క సృష్టికి, ఈ యొక్క ఎగ్జిస్టెన్స్కి, ఈ యొక్క అంటే ఈ ప్రకృతి అంటాము, ఈ సృష్టి అంటాము, లేదా సృష్టికర్త అంటాము, ఆయనకు మనం ఏం చేయాలంటే సరెండర్ అయిపోవాలి, సమర్పణ భావన. అంటే ఎట్లా ఉంటుందంటే, నాది ఏమీ లేదు, నువ్వు ఒక రోల్ ఇచ్చావు, ఆ రోల్ చేయనీకి వచ్చాను. ఓకే, పొద్దున్న లేస్తే మనం చేయాల్సింది అంతే, ఇంకేమి లేదు. ఒకటేదంటే ఎవ్రీథింగ్ సో సమర్పయామి అన్నట్టుగా, సమర్పయామి, ఏది జరిగినా, ఏది అంటే తిండికి అన్నం ఉన్నా లేకపోతే ఆ రోజు నాకు ఎవరో మాట్లాడలేకపోయినా, లేదంటే ఎవరో తిట్టినా, ఎవరో పొగిడినా, ఇంకోటి ఏమీ చేసినా ఆ రోజు అంత సమర్పయామి, నీకే సమర్పణం అంతే. నేను దేన్ని గురించి కూడా నాకు ఎలాంటి అంటే ఎలాంటిది కూడా ఎలాంటి నన్ను బాధించదు, నేను ఎప్పుడు హ్యాపీగానే ఉంటాను. ఎందుకంటే మన యొక్క తత్వమే మిత్రులరా, మన తత్వం ఏంటంటే బ్లిస్ఫుల్, బ్లిస్ అంటే ఆనందమే ఆనందం. ఈ యొక్క మన మన యొక్క ఆత్మ అనేది ఆనంద స్వరూపిణి, చెప్పాలంటే ఆత్మ ఆనంద స్వరూపిణి. సో అలాంటప్పుడు మనకెందుకు బాధ? ఎందుకంటే అది కిందికి వచ్చింది, ఈ దేహం రూపంలో వచ్చింది, దీనికి ఒక నటన ఇచ్చాడు, ఒక పాత్ర ఇచ్చాడు, పాత్రను ఆ రోల్ ప్లే చేయమని చెప్తున్నాడు. ఇప్పుడు ఒక డైరెక్టర్ ఉన్నాడు, మూవీ తీస్తుంటాడు, ఆ మూవీలో ఒక్కొక్క పాత్రకు ఒక సన్నివేశానికి ఒక పాత్ర ఇస్తాడు. ఆ పాత్రలో వాళ్ళు యాక్ట్ చేయాలి, ఏడ్చే వాళ్ళు ఉంటారు, విలన్గా ఉంటాడు, ఇంకోడు దొంగతనం చేస్తుంటాడు, ఇంకోడు డాక్టర్గా యాక్ట్ చేస్తాడు, ఇంకోడు ఇంజనీర్గా యాక్ట్ చేస్తాడు, రకరకాలు ఉంటాయి. అలాగనే మనకు రోల్ ఇచ్చారు, చెప్తున్నాను కదా, ఈ ఈ ఈ జీవితంలో మీకు ఇచ్చిన రోల్ ఇది అనుకోండి, ఒక ఏదో ఒక మంచి ఇంట్లో పుట్టారు, ఒక ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ, మంచి డబ్బులు ఉన్నాయి, అంతా బాగుంది, కానీ వేరే సమస్యలు ఏవో ఉన్నాయి. ఓకే, అదొక రోల్ మీరు ప్లే చేస్తున్నారు. నెక్స్ట్ లైఫ్లో ఈ ఈ రోల్కి అగెనెస్ట్గా ఇది సంబంధమే లేదు,
తీసుకెళ్ళి ఒక భిక్షగా అడిగాను, ఇంకోటికి ఇస్తాడు, చేయండి అది కూడా చేయండి, తప్పేముంది, మనదేం పోయేదింది. సో మనం ఎవరు ఇక్కడ రోల్ డిసైడ్ చేయడానికి, డైరెక్టర్ డిసైడ్ చేస్తాడు. డైరెక్టర్ ఏం చెప్తాడు, నువ్వు ఇది చెయ్యి అంటే చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సినిమాలో ఒక యాక్టర్ ఉన్నాడు, వాడు పోయి అడుగుతాడు, అయితే డైరెక్టర్ ఇస్తాడు ఆ రోలు, చూడు నాయన నీకు ఇది ఇస్తున్నాను రోలు, నువ్వు ఇది ప్లే చేయంటాడు, అంతే. అది ప్లే చేయడమే మన బాధ్యత. అదేవిధంగా మన భూమి మీద మన జీవితం కూడా అలా ఉండాలి. ఎప్పుడు కూడా మనం యాక్ట్ చేస్తున్నాము, చక్కగా యాక్ట్ చేయాలి. దీంట్లో రోదడము, అంతర రోగాలు, తర్వాత అనారోగ్యము, బాధలు పడటము, కొట్లాడటము, ఇంకేమో ఒకరినొకరు చంపుకోవడం, ఇవన్నీ ఏంటి ఇవన్నీ? సో ఇవన్నీ అక్కర్లేని పనులు ఇవన్నీ. ఓకే, మనం ఏముంటే కూడా హాయిగా యాక్ట్ చేసి బయటకు వెళ్ళిపోవాలి, అంతే. సో దట్ ఈస్ వాట్ ద మీనింగ్ ఆఫ్ లైఫ్. అందుకే బ్లిస్, ఆనందమే మన యొక్క స్వరూపం, రైట్? చెప్పండి. నమస్తే సార్, నా పేరు మాధవి సార్. అది నేను మెడిటేషన్ చేస్తున్నాను సార్. చేసినప్పుడు ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా ఉంటుంది సార్ ఎక్స్పీరియన్స్. ఒకరోజు ఐబ్రో సెంటర్ అంతా రౌండ్ గా మధ్యలో ఏదో తిరుగుతున్నట్టు ఫీలింగ్ వస్తుంది సార్. రెండు, మెడిటేషన్ అనేది కూడా నాకు ఆలోచనలు వస్తున్నాయి మధ్యలో మధ్యలో. నేను కొంచెం ఎక్కువసేపు కూడా చేయట్లేదు. చేసే 20 మినిట్స్ సార్, 30 మినిట్స్ సార్, 40 మినిట్స్, ఏ రోజు ఎలా కుదిరితే అలా చేస్తున్నాను సార్. ఎక్కువ నాకు వచ్చే, నేను 10 సార్లు ధ్యానం చేస్తా, అందులో 7 సార్లు శివుడే కనిపిస్తున్నాడు. అది నా ఊహ అర్థం అవట్లేదు, నిజంగా వస్తుందో నాకు అర్థం కావట్లేదు. అది మీరు ఇప్పుడు ఏమి అర్థం చేసుకో, జస్ట్ చూస్తుండండి. ఇంకా కొద్దిగా క్లారిటీ రావాలంటే ఇంకా ధ్యానం చేస్తూ ఉండాలి, అర్థమైందా? ఇంకొద్ది ఇంకా పోక 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 క్లారిటీ వస్తుంది. ఆయనే డిఫరెంట్ స్టైల్లో, నటరాజ్ స్టైల్లోని ఇంకా నో ప్రాబ్లం. అదంతా కూడా జస్ట్ యు టేక్ అన్ ఎక్స్పీరియన్స్. ఓకే, డోంట్ స్టిక్ టు ఇట్, డోంట్ స్టిక్ టు ఇట్, దాంతో స్టిక్ అయిపోదండి, అర్థమైందా? ఇంకా వెళ్ళాలి, అంటే ఇంకా డీప్గా వెళ్ళాలి, గో డీప్ ఇన్సైడ్. అంతవరకే మనం చేయాల్సింది. అంతేగాని చాలా మంది ఏంటంటే, అది కనిపిస్తున్నాయి కదా, ఏమో నాకు శివుడు కనిపించాడు అంటే ఇంకా చాలా గ్రేట్ నేను, సో నిజంగా చాలా అదృష్టం. అదృష్టం లేదు, దురదృష్టం లేదు, అది ఒక అనుభవం అంతే. అనుభవం వచ్చింది పోతుంది, అది అదే ఉండదు. అనుభవం వచ్చింది పోతుంది, అంతే కదా? అలా జరుగుతూ ఉంటుంది. మనం మన ప్రయాణం, ఆధ్యాత్మిక ప్రయాణం సాగుతూ ఉండాలి. ఎంతవరకు సాగాలంటే మీ లోపల అంతర పరివర్తన రావాలి, ఒకటి. అదే మెయిన్ టార్గెట్. రెండోది వచ్చేసి ఈ జీవితంలో ఏమి జరిగినా ఎలాంటి సిచ్యువేషన్లు అయినా మీరు మీ ఆనందాన్ని కోల్పోకుండా ఉన్నారా, ఇది కావాల్సింది. దీన్ని ఏమంటారంటే ఎన్లైట్మెంట్ స్టేట్ అంటారు. ఎన్లైట్మెంట్ అంటే ఏదో కిరీటం వచ్చి కూర్చోదు, లేదంటే నా మొత్తం బాడీ అంతా చేంజ్ అయిపోయి ఏదో వంకర వంకర తిరిగి గొప్పగా తయారయ్యి, అదంతా ఏముండదు. ఎన్లైట్మెంట్ అంటే ఏంటి అంటే, ఏ స్థితిలో అయినా, ఏ ఎట్టి కాలంలో అయినా, ఎట్టి స్థితిలో అయినా, ఎట్టి పరిస్థితులు అయినా నా ఆనందాన్ని చెరిపేసే వాళ్ళు ఎవరు లేరు. నా ఆనందం నాలో, నేను, నా ఆనందం నాలో పూర్తిగా, నా ఆనందాన్ని ఎవరూ చెరపలేరు. అదే ఎన్లైట్మెంట్ స్థితి, అదే మోక్ష స్థితి. అంటే దుఃఖం నుంచి విముక్తి అయ్యి ఆ ఆనంద స్థితిలో ఉండగలిగే ఏ వ్యక్తి అయినా కానీ అతన్ని ఎన్లైటెడ్ మాస్టర్ అంటారు. ఇంతే. ఇక్కడ ఏదేదో వచ్చేసింది, ఏదేదో అంటే, ఈ ఒక్కసారి ఎన్లైట్మెంట్ స్థితికి ఎవరైతే వెళ్తారో వాళ్ళకి ఎలాంటిది అంటే, నేచరు మీకు ఏమి అలా ఇస్తుంది, కొన్ని సిద్ధులు ఇస్తుంది. అంత మాత్రం సిద్ధులు వచ్చిన నేను గ్రేట్ అయిపోను, నేను సిద్ధులు వచ్చింది నన్ను గ్రేట్ అనుకుంటే అవుట్, అది కట్ చేస్తుంది, మళ్ళీ తప్పని కట్ చేసేస్తుంది. ఎందుకంటే సో నీకు ఇచ్చింది నేచర్, నువ్వు పెట్టుకో, అవసరం ఉంటే వాడు, అర్జెంట్ ఉంటే, ఎమర్జెన్సీ ఉంటే వాడు. అంతేగాని వచ్చిందని చెప్పేసి అందరి మీద ప్రతాపం చూపించి డామ్ డూమ్ అని చెప్పి నేను గొప్ప, నాకంటే ఎవరు లేదు, మీరంతా వేస్ట్, అది అట్లా కట్ చేసేస్తా, అంతే. కట్, ఈ డైరెక్టర్ చెప్తాడు కదా, ఏ కట్ కట్ అని చెప్పి అట్లా కట్ చేసేయడం, అంతే. ముల్లాజే లేదు, అర్థమైందా? ఎప్పుడు కాబట్టి ఇమాజినేషన్ అనిపిస్తుంటే నా ఊహ ఏమో అనిపిస్తుంది సార్ నాకు ఒకసారి. తొందరలేదు. ఓకే, నేను చెప్పేది ఏంటంటే, మీరు ఏ స్థితికి రావాలంటే, నేను చెప్పాను కదా ఇప్పుడు, నిత్య ఆనంద స్థితి, సచ్చిదానంద స్థితి, సచ్చిత్ ఆనంద్, సచ్చిదానంద స్థితికి ఎవరైతే వస్తారో వాళ్ళు ఎన్లైట్ అయినట్టు. అది దానికి రావాలంటే మీరు ధ్యానం చేస్తూ జ్ఞానం తెలుసుకుంటూ మీలో ఉన్న అన్ని బ్లాక్స్, నెగిటివ్ బ్లాక్స్ అన్ని తీసేస్తూ ఒకటి తొలగించుకుంటూ, అర్థమైందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీరున్న స్థితిలో ప్రస్తుతానికి ఏ స్థితిలో ఉన్నారో మీ చుట్టూ మీలో ఉన్నటువంటి అన్ని నెగిటివ్ ఏవైతే అన్ని బ్లాక్స్ అన్ని తొలగించుకొని చిన్నగా
ఒకటి ఒకటి ఒకటి, అది ఒకసారిగా అవ్వదు, ఒకరోజు అవ్వదు, కొన్ని రోజులు, కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు పడుతుంది. అయినా ఆ స్థితికి రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం, ఆ జర్నీలో ఉంటాం, ఖచ్చితంగా అవుతాం. ఓకే, అలాగనే గ్రేట్ మాస్టర్స్ అంతా కూడా అయినారు. సో అయితే పూర్వజన్మలో ఎవరైతే ఎక్కువ సాధన చేసి ఉంటారో ఈ స్థితిలో, వాళ్ళకి ఏమవుతుందంటే, సో వాళ్ళు ఇంత ముందే తురియ స్థితికి పోయి ఉంటారో వాళ్ళు ఏమవుతారు, ఈ జన్మలో కూర్చోగానే అదే చెప్తారు కదా, పుట్టగానే పువ్వు పరిమళిస్తుంది అన్నట్టుగా వాళ్ళు ఆ వాసన వచ్చేస్తుంది, టక్కన వాళ్ళు వాళ్ళ బల్బు వెలిగిపోద్ది అనమాట. ఏదో ఒక సన్నివేశంలో, ఏదో ఒక రూపంలో వాళ్ళ బల్బు వెలిగి అలా వెళ్ళిపోద్ది. అప్పుడు అప్పటి నుంచి వాళ్ళు ఆ స్థితిలో ఉండిపోతారు. వాళ్ళు వచ్చేసి కారణ జన్మలు అంటారు వాళ్ళు. అంటే ఏదో కారణం చేత జన్మ తీసుకుంటారు తప్ప వాళ్ళు భూమి మీదకి రావాల్సిన అవసరం లేదు, పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదు, పాఠాలన్నీ అయిపోయినాయి నేర్చుకునేవి. ఇంకేముంటుంది నేర్చుకునేది? ఎప్పుడైతే నేను ఎప్పుడు ఆనంద స్థితిలో ఉండగలుగుతున్నానో, నాకు అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఒక వ్యక్తి నా నేనైనా ఎవరైనా కావచ్చు, ఎవరో వచ్చి భార్య చనిపోయింది, అవునా, ఓకే, మొగుడు చనిపోయాడు, అవునా, నా పిల్లోడు పిల్లోడు యాక్సిడెంట్ అయితే చనిపోయాడు, అవునా, ఓకే, ఈ స్థితి ఉందా? ఆ స్థితిలో మనం ఉన్నామా? అర్థమైందా? ఇది ఆ స్థితికి ఎవరైతే వస్తారో అది ఏమంటారంటే దాన్ని ఎన్లైటన్మెంట్ స్టేట్ అంటారు. ఓకే, రైట్. గుప్తా గారు మాట్లాడు. నమస్కారం సార్. సార్ ఏం లేదు, ధ్యానం శ్వాస మీద ధ్యాస పెట్టి చేస్తున్నా. అయితే అది ఓ 15-20 నిమిషాల వరకు తేలికగా అయిపోతుంది. ఈ శ్వాస తీసుకున్నప్పుడు కొద్దిగా ఏదో ఉత్తేజితం అట్లా అవుతుంది, ఏదో చైతన్యం వచ్చినట్టుగా ఈ శ్వాస తీసుకున్నప్పుడు ఏదో వచ్చినట్టు అనిపిస్తుంది చైతన్యంగా. శ్వాసతో పాటు ప్రాణశక్తి ఎప్పుడు వస్తుంటుంది, దాని గురించి ఏం డౌట్ లేదు. సో మనం చూడండి, ఇప్పుడు ఏమవుతుందంటే, ఈ లెఫ్ట్ నుంచి తీసుకునే శ్వాసను మనము ఇడనాడి అంటాం. ఇడనాడి తీసుకునే శ్వాస, ఓకే, అది వచ్చేసి మన దేహంలో చెప్పాలంటే రైట్ బ్రెయిన్ యాక్టివేట్ చేస్తూ ఉంటుంది. లెఫ్ట్ నుంచి శ్వాస వచ్చిందంటే రైట్ రైట్ని యాక్టివేట్ చేస్తూ ఉంటుంది. సో అప్పుడు రైట్ బ్రెయిన్ యాక్టివేట్ అయ్యే కొద్దీ మనలో శాంతత, ప్రశాంతత, తర్వాత సృజనాత్మక శక్తి ఇవన్నీ పెరుగుతూ వస్తాయి. ఓకే, సో అది అది పోయేది పోతుంటుంది, వస్తుంటుంది. దాన్ని మాత్రం మీరు గమనించని, జస్ట్ గమనిస్తున్నాడు కానీ దాన్ని ఎక్కువ అర్థం చేసుకోనికి, డీప్గా దాని గురించి అర్థం చేసుకోవాల్సిన అవసరం మనకు లేదు. ఓకే, అయినా ఇంకోటి ఏంటంటే, చెప్పండి. రెండు కనుబొమ్మల మధ్యన కొంచెం బరువు అయినట్టు అనిపిస్తుంది, ఎందుకంటే దృష్టి మొత్తం ఇక్కడనే పెడుతున్నా. అవి ఏదైనా ఊహ చిత్రాలు వస్తే దాన్ని కట్ చేసి ఎడిట్ చేసి కట్ చేస్తున్నా. కాన్సన్ట్రేషన్ మొత్తం రెండు కనుబొమ్మల మధ్యన పెడుతున్నా. అదే కాన్సన్ట్రేషన్ ఆడపెట్టి చేయడం అనేటువంటిది, అది ఆజ్ఞాచక్ర ధ్యానం అవుతుంది. అది పర్టికులర్ చేయాల్సిన అవసరం లా. మన శ్వాస ఇక్కడ ఇక్కడ నుంచి పోతూ వస్తుంటుంది కదా, ఇక్కడ ఇక్కడ అబ్జర్వేషన్ ఇక్కడ పెట్టుకోండి. అంటే శ్వాస పోతుంది వస్తుంది, అది గమని ఇది ఇట్ల వరకు పోతుంటది, ఇక్కడ నుంచి ఇక్కడ పోతూ వస్తుంటది కదా, అది గమనిస్తూ ఉండండి, ఆ యొక్క ఫ్లోను గమనిస్తూ ఉండండి అంతే. ఓకే, ఇక్కడ పెట్టుకొని చేయాల్సిన అవసరం లే. అది ఆ శ్వాస నిదానంగా పోయి ఇక్కడ ఎండ్ అయ్యేది. ఓకే, అది తనంత అదే ఎండ్ అవుతుంది, స్లో అవుతుంది, ఇక్కడ ఉన్నటువంటి చక్ర అనేది ఫైనల్ గా యాక్టివేట్ అవుతుంది. అట్లా ఓకే, అయితే ఇట్లా తేలిక అవుతుంది, 15 మినిట్స్ వరకు తేలికగా అనిపిస్తుంది. తర్వాత ఏంటంటే కాలు కూర్చుంటాం కదా, కొద్దిగా ఇబ్బంది అవుతుంది. అదే కాలు ఇబ్బంది అవుతుంది, మరి కొద్దిగా సర్దుకోవాలి అంతే, మనం దాని నుంచి ఇంకేం లేదు, కొద్దిగా అట్లా సర్దుకొని మళ్ళీ కూర్చోవడం అంతే. కొద్దిగా వాటర్ ఏమైనా తాగలే తాగి అట్లే కూర్చుంటే కంటిన్యూ చేసుకోవచ్చు. మీకు ఇబ్బంది అనిపిస్తే లేయాలనిపిస్తే లేయండి, ఇనిషియల్ గా ఓకే, పోతూ పోతూ అలానే అవర్స్ టుగెదర్ కూర్చునే దానికి కూడా అవకాశం ఉంది. ఓకే, థ్యాంక్ యూ. రైట్ రైట్, ఇంకెవరైనా ప్రశ్నలు ఉన్నాయా అడిగేవాళ్ళు? యా పోడియా పోడియా సార్ మాట్లాడండి. మీ పేరు పోడియా అని పెట్టారు, మాట్లాడండి. పొదిలనా? పొదిల పొదిల అన్మ్యూట్ అవుతుందా? కావట్లేదు. రైట్, నెక్స్ట్ ఇక్కడ సదాశివం సార్ మాట్లాడండి. సదాశివం సార్ అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ ఈవినింగ్ సార్. వెళ్ళండి మాట్లాడండి. ఇందాక మీరు చిరియమని చెప్పారు కదా,
ఆ స్టేజీకి ఎలా వెళ్ళగలం? అంటే వెళ్ళాలా లేకపోతే మన శ్వాస మీద ధ్యాస పెట్టుకుని సరిపోతుంది? ఏ స్టేజ్ చెప్పండి, ఏ స్టేజ్? అది అంటే ఇందాక తురియం అని చెప్పారు కదా, ఇందాక చెప్తా ఒక మేడంతో మాట్లాడు. శ్వాస మీద ధ్యాసనే, సార్ వేరే స్థితి, వేరే వేరే ఎలాంటి మెథడ్ లేదు ఇక్కడ. ఓకే, మనకి ఎట్లా ఉంటదంటే, ఇది ఒక పిల్లన గ్రోవి అనుకోండి. పిల్లన గ్రోవి 7 రంధ్రాలు ఉంటాయి కదా, 7 చక్రాలు. ఓకే, పిల్లన గోవి 7 చక్ర అంటే దీనికి, అది పిల్లన గోవి లోపల చూస్తే గొట్టం, అది అంతే, ఏముండదు, శూన్యం కదా. సో దానికి ఒక 7 రంధ్రాలు ఉంటాయి, ఆ 7 చక్రాలు అన్నమాట అవన్నీ. ఓకే, 7 చక్రాలని ఈ సుషుమ్న నాడిలో ఈ యొక్క శక్తి ఎప్పుడైతే ప్రవహిస్తుంటుందో, ఆ వచ్చినటువంటి శక్తి అన్ని చక్రాలని, ఆ చక్రం దగ్గర ఎక్కడెక్కడ బ్లాక్స్ ఉంటాయి అవన్నీ అవన్నీ రిమూవ్ చేస్తూ పోతే చక్రం యాక్టివేట్ అవుతూ వస్తుంది. ప్రతి ఒక్క చక్రము, ఆ చక్రం అనేది అంటే చక్రాలు వచ్చేసి మన ఇది మన ఎనర్జీ బాడీలో ఉంటాయి, అంటే ప్రాణమయ కోశము, ఎథరిక్ బాడీ అని చెప్తారు, ఎథరిక్ శరీరం అని చెప్తారు, దాంట్లో ఉంటాయి. అవి ఎప్పుడైతే ఎనర్జీ సెంటర్స్ అన్ని యాక్టివేట్ అవుతాయో, అప్పుడు మన దేహం కూడా ఆరోగ్యవంతంగానే ఉంటుంది ఖచ్చితంగా. సో ఫ్రీగా సుషుమ్న నాడి నుంచి కింది వరకు, అంటే కింద మూలాధార వరకు శక్తి వస్తూ పోతూ ఉంటుంది. ఓకే, అప్పుడు అది అప్పుడు రియల్ మాస్టరీ వచ్చేది మనకు, అంతవరకు రాదు. మనం ఏం చేస్తాము, శక్తి వచ్చింది ఎక్కడో ఒక చక్రం దగ్గర ఆగిపోతుంది, ఇక్కడి నుంచి శక్తి వస్తుంది, సో కిందికి వస్తుంది, ఒక చక్రం దగ్గర ఆగిపోతుంది. ఎందుకంటే అక్కడి నుంచి కిందికి వెళ్ళడానికి ఎనర్జీ బ్లాక్స్ ఉంటాయి, ఆ ఎనర్జీ బ్లాక్స్ తొలగాలంటే మనం ఈ విశ్వశక్తి తీసుకొని తీసుకొని కానీ, నీరు కదా, మనం పైప్లో ఏమన్నా బ్లాక్స్ ఉంటే నీరు ఎక్కువ మనం కొడితే ఎలా పోతాయి బయటికి ఆ బ్లాక్స్ అన్ని, ఆ మన్నంతా నిలిచిపోయింటే కదా, అన్ని బయటికి తోసేయాలి. అలా తోసేయాలంటే మనం ఎక్కువ శక్తి తీసుకోవాలి, అంటే మనం శూన్యంలోకి పోయి శూన్యంలో ఎక్కి ఎక్కువ శక్తి బ్రహ్మరంధ్రం ద్వారా సహస్రానికి తీసుకొని ఆ శక్తిని ఫోర్స్ఫుల్గా ఉపయోగించి అన్ని బ్లాక్స్ తొలగించుకుంటూ పోతే మొత్తం 272,000 నాడులు ఎవరికైతే క్లీన్ అవుతాయో వాళ్ళకి మూడో నేత్రం ఓపెన్ అయిపోద్ది, త్రినేత్రం ఓపెన్ అయిపోద్ది. త్రినేత్రం అంటే గంగా, గంగా యమున సరస్వతి, త్రినేత్ర పీనేని. సో దాన్ని ఏమంటాం అంటే త్రివేణి సంగమం అంటాం, ఇది త్రివేణి సంగమం, ఇది త్రివేణి సంగమం. మూడు నదులు ఇక్కడ కలుస్తాయి, ఇడనాడి, పింగ్లానాడి, సుష్మనాడి, మూడు ఇక్కడే కలిసేది, అర్థమైందా? ఈ మూడు ఇక్కడ కలుస్తాయి కదా, ఇది ఈ ఇడనాడిలో బ్లాక్స్ ఉంటాయి, పింగ్లనాడిలో బ్లాక్స్ ఉంటాయి, సుష్మనాడి సెంటర్లో ఉంటుంది. ఓకే, మనం ఎప్పుడైనా చూడండి కావాలంటే ఒక లెఫ్ట్లో శ్వాస వర్క్ అవుతూ ఉంటుంది కొద్దిసేపు, రోజు మొత్తం అబ్జర్వ్ చేయండి, ఇలా పెట్టుకొని అబ్జర్వ్ చేయండి, ఒక చిన్న పేపర్ తీసి ఇక్కడ పెట్టండి, మీకు తెలుస్తుంది ఏ పేపర్ ఏ పక్క అయితే ఎక్కువగా వైబ్రేషన్ వస్తుందో అక్కడ వర్క్ అవుతున్నట్టు మనకు. ఇప్పుడు లెఫ్ట్లో వర్క్ అవుతుంది అనుకోండి, ఇక్కడ పేపరు ఎక్కువగా వైబ్రేషన్ అవుతుంది, అంటే ఇక్కడ ఎడనాడి పనిచేస్తుంది అని అర్థం. కొంతసేపటి కల్లా ఆటోమేటిక్గా అది చేంజ్ చేసుకుంటుంది, ఇక్కడికి ఈ యొక్క పింగల నాడి చేంజ్ చేసుకుంటుంది. సుష్మన నాడి వర్క్ అయ్యేది ధ్యానంలో మాత్రమే, అంతవరకు అది యాక్టివేట్ కాదు. సో మామూలు స్థితిలో, హెచ్చరిక స్థితిలో ఎడనాడి కానీ పింగల నాడి కానీ వర్క్ అవుతుంటుంది. అంటే మనం కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు, మనమే చేంజ్ చేసుకోవచ్చు కావాలంటే. ఎడనాడి వర్క్ చేయాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాల్ ఉందనుకోండి, ఇప్పుడు నాకు ఇప్పుడు నేను అన్నం తిన్నాను, నాకు బాగా అరగాలి అంటే ఈ పింగల నాడి వర్క్ కావాలా? అప్పుడు ఏం చేస్తానంటే నేను ఇది ఇక్కడ పెడతాను, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇది ఉంది కదా, ఇక్కడ పెట్టుకొని ఇట్లా 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 గట్టిగా ప్రెస్ చేస్తే, ఇట్లా గట్టిగా ప్రెస్ చేశాను అనుకోండి, ఒక బాల్ ఏదైనా పెట్టుకొని ఇక్కడ ప్రెస్ చేస్తే ఏమవుతుందంటే అప్పుడు ఇది స్టార్ట్ అవుతుంది, అంతవరకు ఇక్కడ ఇక్కడ జరుగుతుంటుంది, ఇది ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. అలాగ మనకే మనమే మార్చుకోవాలి, శ్వాసను మార్చుకోవచ్చు. మనం ఏం చేయొచ్చు, ఇక్కడ శ్వాస వర్క్ చేయాలనుకోండి, మనం లెఫ్ట్ సైడ్ పడుకోవాలి, పడుకుంటే ఇది స్టార్ట్ అవుతుంది, రైట్ సైడ్ ఇట్లా పడుకున్నాం అనుకోండి ఈ శ్వాస మొదలవుతుంది, అట్లా కూడా మార్చుకోవచ్చు. రకరకాలు ఉంటాయి. ఎందుకు మార్చుకోవాలంటే, మనం ఆహారం తిన్న తర్వాత సూర్యనాడి పనిచేయాలి, సూర్యనాడి పనిచేసినప్పుడు మనకు జఠరాగ్ని కరెక్ట్గా మెయింటైన్ చేయబడుతుంది, అప్పుడు అరుగుతుంది ఆహారం, అరుగుతుంది. అందుకే అందరూ ఏం చెప్తారంటే, పెద్దవాళ్ళు తిన్న తర్వాత ఇట్లా పడుకోనాయని చెప్తారు, రాత్రిపూట కూడా లెఫ్ట్ పడుకోమని చెప్తారు. ఎందుకంటే లెఫ్ట్ పడుకుంటే రైట్ బ్రీతింగ్ వర్క్ అవుతుంది. ఓకే, అది సూర్యనాడి పనిచేస్తూ ఉంటుంది. ఆ సూర్యనాడి వల్ల మన లోపల అగ్ని, మన దేహంలో అంటే మన పొట్టలో అగ్ని కరెక్ట్గా ఉంటుంది, పచనం అవుతుంది, అంటే బాగా అరుగుతుంది అనమాట, అది దాని యొక్క ఉద్దేశం. సో అదే మనం ఎప్పుడైనా మెడిటేషన్ పోవాలి, మెడిటేషన్ చేయాలనుకున్నాం అనుకోండి, ఈ ఇది వర్క్ కావాలి, ఈ పక్క అంటే చంద్రనాడి వర్క్ కావాలి, అప్పుడు కూల్నెస్, సో చాలా నెమ్మది, తర్వాత ప్రశాంతత, సో రైట్ బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది. ఎప్పుడు కూడా ఈ లెఫ్ట్ శ్వాస ఉన్నప్పుడు రైట్ బ్రెయిన్ యాక్టివ్ అవుతుంది,
రైట్ రైట్ లో శ్వాస వచ్చినప్పుడు లెఫ్ట్ బ్రెయిన్ యాక్టివ్ గా ఉంటుంది, లాజికల్ బ్రెయిన్ యాక్టివ్ ఉంటుంది. సో ఇదంతా ఒక సైన్స్ మనం అర్థం చేసుకోవాలి. ఓకే, అంటే డీప్ గా పోతూ పోతూ అర్థం చేసుకుంటూ పోతే ఇవన్నీ నుంచి మనకి చాలా విషయాలు మనం తెలుసుకోవచ్చు, అలాగ మన జీవితాన్ని కూడా నడుపుకోవడానికి అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్. రైట్, ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? ఓకే మిత్రులారా, ఇప్పుడు మనం మేడంని ఇన్వైట్ చేసుకొని మనం క్లాస్ స్టార్ట్ చేద్దాం ఇప్పుడు. ఓకే రైట్. సో మేడం క్లాస్ స్టార్ట్ చేసే ముందు ఒక 5 నిమిషాలు అందరు ధ్యానంలో కూర్చోండి, సైలెంట్ మెడిటేషన్. ఆయన కూర్చోండి, మీరు ఎక్కడ కూర్చోండి అక్కడ 5 నిమిషాలు ధ్యానం. క్లాస్ వినడానికి, అద్భుతమైనటువంటి క్లాస్ వినాలంటే మనము ఫస్ట్ మనలో శూన్యత్వం చేసుకుందాం. ఇంతవరకు విన్నాము, వినింది, కానీ మనం హాయిగా 5 నిమిషాలు సైలెంట్ మెడిటేషన్, 2 చేతులు క్రాస్ చేసుకోండి, హాయిగా కూర్చోండి, కళ్ళు మూసుకోండి, శ్వాసను గమనించండి. 5 మినిట్స్, ఓన్లీ 5 మినిట్స్. శ్వాస మీద ధ్యాస మిత్రులారా, నో మ్యూజిక్, ఓన్లీ సైలెంట్ మెడిటేషన్, నిశ్శబ్ద ధ్యానం. అందరూ హాయిగా కూర్చోండి, ఎవరు కళ్ళు తెరచకూడదు. ఓకే చెప్పే వరకు ఎవరు కళ్ళు తెరచవద్దు. శ్వాస మీద ధ్యాస, సహజమైన శ్వాస మీద ధ్యాస, కేవలం శ్వాసను గమనిస్తూ కూర్చోండి. ఓన్లీ 5 మినిట్స్, 5 నిమిషాలు మాత్రం.
ఓకే మిత్రులారా, నిదానంగా ఈ రెండు చేతులు తీసుకొని రెండు కాళ్ళ మీద పెట్టుకోండి. 5 సెకండ్లు నిదానంగా చేతులు తీసుకుని నిదానంగా కళ్ళు తెరచు. రైట్ మిత్రులారా, సో ఈరోజు మన యొక్క కార్యక్రమంలో ముందు భాగమైనటువంటి జ్ఞానం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో ఈరోజు మనం జ్ఞానం మనం పంచడానికి వచ్చినటువంటి డాక్టర్ వెంకటలక్ష్మి మేడంకి మనం అందరం సాదరంగా స్వాగతం పలుకుదాం వేదికకి. వెల్కమ్ మేడం. నమస్కారం సార్. నమస్తే సార్. నమస్తే. ఓకే సార్. రైట్ మేడం. ముందుగా విశ్వాధ్యాన జగత్తుకి గురుగారైనటువంటి పితామహులైనటువంటి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి, మాతృ సమానురాలైనటువంటి స్వర్ణమాల పత్రిజీ అమ్మగారికి హృదయపూర్వకంగా నమస్కరించి ఆత్మాభివందనాలతో, మరి మహావతార ఫౌండేషన్ కార్యకర్తలైనటువంటి రంగనాథ్ స్వామి సార్ గారికి, మరి టీమ్ మెంబర్స్ అందరికీ కూడా, లక్ష్మీ మేడంకి, లలిత మేడం గారికి, ఇంకా తదితర టీం మెంబర్స్ అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కరిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నాను. ఇవాళ అత్యద్భుతమైనటువంటి మరి సబ్జెక్ట్ ఏంటంటే శంకరాచార్యుల గారి యొక్క వారు రచించినటువంటి భజ గోవిందం అనే సబ్జెక్టును తీసుకుందాం అనుకున్నాను. మరి ఆల్రెడీ నా పేరు చెప్పినారు సారు. నేను ధ్యానానికి చేరింది 2019 మార్చి 31వ తేదీన జాయిన్ అయ్యాను. ధ్యానానికి నన్ను చేరేదానికి అవకాశం నాకు కల్పించిన ధ్యానానికి చేర్పించినటువంటి వ్యక్తి పామూరు పిరమిడ్ మాస్టర్ ప్రభాకర్ గారు. మరి వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. నా పేరు చెరుకూరి వెంకటలక్ష్మి అని. నా తండ్రి గారు గొప్ప సంగీత విద్వాంసులు, ఆధ్యాత్మికమైనటువంటి వ్యక్తి అయినందువల్ల నాకు బాల్యం నుంచి కూడా ఈ ఆధ్యాత్మిక చింతనలో నాకు అనుభవం ఉన్నందువల్ల నేను చాలా అదృష్టవంతురాలుగా భావిస్తున్నాను. అంత మా గొప్ప తల్లిదండ్రులను పడే తల్లిదండ్రులకు నా నేను పుట్టినందుకు నాకు జన్మనిచ్చినటువంటి వారికి హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నాను. ధన్యవాదాలు. మరి ఇవాళ శంకరాచార్యులు గారి పుట్టుక అంటే సమకాలీన హిందూ మతాన్ని మరి ఆయన ఆలోచన సరళిపై ఆయన చేసినటువంటి అత్యంత కృషి, అత్యంత ప్రభావము కలిగినటువంటి వ్యక్తి ఆయన. ఆయన సిద్ధాంతం వచ్చి అద్వైతం, అద్వైత సిద్ధాంతంలో ఆయన దీన్ని పెంపొందించారు. మరి వారి తల్లిదండ్రులు ఆర్యమాంబ శివకురుకులు గారి అని, వాళ్ళు మలయాళపు రాష్ట్రానికి చెందినటువంటి వారు. ఆదిశంకరాచార్యులు గురువు గారైనటువంటి భజగోవిందం అనే ఆ భజగోవిందం గారి పైన ఆయన వ్రాసుకున్నటువంటి శ్లోకాలు అంటే ఈ మన శరీరం గురించి వ్రాసినారు. శంకరాచార్యులు గారు శారదాదేవిని చాలా భక్తియుక్తంగా ఆయన పూజించి ఆమెను ప్రత్యక్షం చేసుకున్నారు. కానీ ఆమెను ఒక మాట అడిగినారు, ఎందుకంటే ఇది ఒక చిన్న విషయం చెప్తామని. ఎందుకంటే కేరళ రాజ్యంలో ఆ శారదాదేవిని నిలుపుకోవాలని ఆశ కలిగిందంట శంకరాచార్యుల వారికి. అప్పుడు ఆమెను అడుక్కున్నారు, అమ్మా ఇలా నా జతలో రండి అమ్మా, మీరెక్కడ, నేను నాకు అవసరమైన జాగాలో మిమ్మల్ని నిలుపుకొని ఉన్నాను, నిలుపుకోవాలని ఉన్నాను, రాండి తల్లి అంటని, ఓకే వస్తాను, కానీ ఎక్కడైతే నువ్వు తిరిగి చూస్తావో
అక్కడ నేను ఎన్ని నిలిచిపోతాను. తిరిగి చూసామంటే అక్కడ నేను అక్కడ నిలిచిపోతాను నేను అని చెప్పింది అనమాట. ఓకే అట్లని ఆ శారదాదేవి గజ్జె శబ్దం వస్తూ ఉంటుంది వెనకాల. ఈ మహానుభావుడు వెళ్తూ ఉంటారన్నమాట. వెళ్ళగా 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 కర్ణాటక రాజ్యానికి వెళ్ళిన తర్వాత ఆ శృంగేరి నదీ తీరంలో ఏం జరుగుతుందంటే ఒక మహత్తరమైనటువంటి అద్భుతం జరుగుతుందన్నమాట. ఏంటంటే కప్ప గుడ్లు పెడుతూ ఉంటే పాము పడగబట్టిందంట ఆ కప్పకు. పాము కప్పను తింటుంది కదా, ఇది ఎంత మహిమ ఉండొచ్చు అమ్మా, ఎంత గొప్పగా ఉంది ఇది అని ఆమెతో చెప్పేదానికోసం ఆయన ఇలా తిరిగి చూశాడన్నమాట. ఎప్పుడు తిరిగి చూశాడో ఇంక అక్కడ ఆమె ప్రతిష్టాపన అయిపోయిందన్నమాట. ఈ శంకరాచార్యులు గారి ద్వారా శృంగేరిలో శారదాదేవి ప్రతిష్టాపన కావడానికి కారణమని ఒక వదంతి చెబుతున్నారు. మరి ఈ శంకరాచార్యుల గారిది ఈరోజు భజగోవిందం ప్రారంభం చేసే ముందు ఒకసారి గణేషన్ ప్రార్థించుకుని ప్రారంభం చేస్తాను. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేక దంతం భక్తానాం ఏకదంతముపాస్మకే. వెంకయ్య స్వామి గురుదేవం గొలగమూడి గ్రామే స్థితం అత్రి అనసూయముని అంశ పెంచలయ్య పిచ్చమ్మతనయ దత్తావతారం నిత్యాగ్నిహోత్రం నిత్యాన్నదానం విషగ్వరేణ్య అవధూత రూపం దేవాదిదేవం నమామి సద్గురుం వెంకయార్య నమామి సద్గురుం వెంకయార్య. థ్యాంక్ యూ. భజ గోవిందం. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నితియే కాలే నహి నహి రాక్షతి ృక్యోకరణే భజ గోవిందం భజ గోవిందో గోవిందం భజ మూఢమతి. భజ గోవిందం అంటే గోవిందుని హృదయపూర్వకంగా ఒక్కసారి స్మరించమని అర్థము. ఓ బుద్ధి లేనటువంటి మానవుడా, భూతిహీనుడా, ఎప్పుడైనా సరే గోవిందుని నామస్మరణాన్ని భజించినప్పుడు భజించాలి. మరణ సమయమునందు కూడాను ఆ యొక్క నామస్మరణాన్ని మర్చిపోకుండా భజించాలి. ఆసన్న మనర్చు సమయంలో కూడాను నీవు ఇహలోకమైనటువంటి ఈ వీటను చూసుకొని ఈ వాక్య వ్యాకరణ సూత్రాలన్నీ కూడా నీకు అప్పుడు ఏమీ పనికిరావు. నువ్వు ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస నిలిపి ఆధ్యాత్మిక చింతలో భగవంతుని హృదయపూర్వకంగా నీవు స్మరిస్తావో అప్పుడే నీ జన్మకు మంచిది అని చెప్తున్నాడు అన్నమాట. మూఢ జహీహి ధనాగమ తృష్ణ మూఢ జహీహి ధనాగమ తృష్ణ పురుష బుద్ధి మనసవి తృష్ణ పురుష బుద్ధి మనసవి తృష్ణ ఎల్లబసే నిజ కర్మోపాతం ఎల్లబసే నిజ కర్మోపాతం నిజం తేన వినోదయ చిత్తం విత్తం తేన వినోదయ చిత్తం భజ గోవిందం భజ గోవిందం గోవిందం
భజ మూఢమతి. ఓ మూఢుడా, ధనం సంపాదించవచ్చు, ధనం పైన ఆశ నీకు వద్దు. ఆశలు పెట్టుకొని మనసులో ఆశలను పెంచుకోకుండా ఆలోచనల్లో నిండిపోకుండా నీ కర్తవ్యం ఏముందో, నీవు కర్మల నుండి కూడా కర్మల ద్వారా ఎంత నువ్వు దానాన్ని మరి చేసి దానాన్ని సంపాదిస్తావో దాంతోనే నీకు సంతోషంగా ఉండలేవు. కానీ దాన ధర్మాదులు చేసి మూర్ఖత్వాన్ని వదిలేసి నువ్వు ఆధ్యాత్మిక చింతనలో బ్రతికితే అదే నీకు మూలధనం అని చెప్తున్నాడు అన్నమాట. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతి. ఓ మానవా, నువ్వు ఎంత వరకు ధనము సంపాదించి ఇచ్చినా కూడా మరి కుటుంబానికి అంతవరకే నువ్వు తనవారని మీ కుటుంబీకులని చెప్పి వారికి ఎంతవరకు నువ్వు ధనము సంపాదించి ఇచ్చినా కూడా వారు నిన్ను అవసరానికి మాత్రమే వాడుకుంటాడు మానవుడు. కానీ నీవు నీ దేహంలో ఉన్నటువంటి నీ దేహము ఎప్పుడైతే సడలిపోతుందో, నువ్వెప్పుడు వృద్ధాప్యానికి వస్తావో అప్పుడు నిన్ను ఎవరు నిన్ను తాకి తలుచుకోరు. నువ్వు ఒకవేళ పని చేయకుండా ఇంట్లో ఉన్నావు అంటే నీవు శక్తినన్నీ కూడా ఉడిగించుకొని ఏ పని చేయటకు శక్తి లేక లేనివాడవి ఉన్న రోజు నిన్ను ఇంట్లో కూడా ఎవరు గౌరవించరు. అందుకని నీకు నీ శరీరంలో శక్తి ఉన్నప్పుడే నువ్వు అన్ని విధాల కూడా ఆధ్యాత్మిక చింతనలో ఉండి అసలైన ధనం సంపాదించుకో. ఈ ధన కనక వస్తువులన్నీ కూడా సంపాదించిన మీ బంధువులకి ఇచ్చినా కూడా వార్ధక్య సమయంలో నిన్ను ఎవరు పట్టించుకోరు. కుశల ప్రశ్నలు కూడా నిన్ను అడిగేవారు ఉండరు. అందుకని ఆధ్యాత్మికంగా నీవు నీ జన్మను సార్థకం చేసుకోమని చెప్తుంది పద్యంలోని ఒక భావం. మార్పు రుదన జన యవ్వన గర్వం హరితి నమేష కాలా సర్వం. మార్పు రుదన జన యవ్వన గర్వం హరితి నమేష కాలా సర్వం మాయామయమితం అఖిలము ఇత్వా బ్రహ్మపదత్వం ప్రవిచం ప్రతితం విదితం. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతి. ధ్యానం అన్నది మార్పురు ధన జన యవ్వన గర్వం అంటే అనుచరణ కలిగినన్ని రోజులు యవ్వనము యావత్తు కూడాను నీకు గర్వించకు. అన్ని ధనాలు ఉన్నాయని అన్ని ధనాలు ఉన్నాయని చెప్పి నాకేమి, నేను ఇంత గొప్పవాడిని, నాకు ఇంకేమి, ఇంకా నన్ను మించిన వాడు లేడని చెప్పి నువ్వు గర్వపడవద్దు. గర్వించిన నాడు నీకు ఆ ఒక సకల సంపదలు కూడా ఉన్నది సంపాదించుకున్నది కూడా అంటే ఆధ్యాత్మికంగా నేను అనే గర్వం నీళ్ళు ఎప్పుడు నొచ్చిందంటే నువ్వు నిమిషంలోనే అక్కడికే ఫుల్ స్టాప్ అయిపోతావు. అందుకని దీన్ని ఉంటూ కూడా హరించిపోతుంది నీకు ఈ గర్వం. గర్వించకు, ఈ మొత్తం ఒక్క నిమిషంలోనే నీకు హరించిపోతుంది. ఇవన్నీ కూడా
యావత్తు కూడా భ్రమతో నిండిపోవద్దు, భ్రమతో కూడుకున్నటువంటి ఈ యొక్క ఈ మాయా, ఈ మాయలను చిక్కువద్దు. మాయామయం మీద అఖిలమైన ఏమీ లేదు నీకాడ, తెలుసుకుంటే పరమాత్మని స్థానాన్ని గ్రహించు, పరమాత్మని ధ్యానించు, పరమాత్మని యొక్క నీ హృదయంలో పరమాత్మనికి స్థానం ఇయ్యి. అంతేగాని యలోక సౌఖ్యాలకు నువ్వు పెరుగయ్యి, నువ్వు ఇదైపోవద్దు, దేనికి కూడా వశము కావద్దు అని చెప్పి చెప్తున్నాడు అన్నమాట ఈ భజగోవిందం. దీంట్లో శంకరాచార్యులు గారి గురువు అయినటువంటి భజగోవిందం గారి పైన రాసిన ఆయన ఎనకు ఇచ్చినటువంటి జ్ఞానం. సురమందిర తరు మూల నివాసం శయ్యాభూతలం అఖిలం సర్వ అఖిలం సర్వపరీత భోగశాస్త్రం కశ సుఖం నా కరోతి మిరాగ్రం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతి. దేవాలయాల్లోనూ మరి ఈ సురమందిరము, ఈ దేవాలయము దేవతలు నివసించేటువంటి ఆ ఒక్క సుందరమైనటువంటి మందిరాలను నివసించినా కూడా కటిక నేల పైన కొంతమంది కటిక నేల పైన పడుండి ఆ చర్మాన్ని ఒక వస్తువుగా భావించి చర్మాన్ని వస్తువుగా ధరించుకొని దేనిని గ్రహించకుండా ఏమీ కావాలనన్నా కూడా ఏ కాలాన్ని కూడా త్రోసేసి అన్ని భాగాలకు కూడా ఆ ఒక్క ఈ భ్రమను విడిచిపెట్టేసి ఉన్నప్పుడు అది ఒక ఇవన్నీ కూడా ఈ సురమందిరం ఈ భోగ భాగ్యాలు కూడా శయ్యాభూతలం అంటే భూత ప్రేత పిశాచాలు నివసించాడు మన శరీరము. ఈ శరీరానికి ఇన్ని అలంకారాలు చేసుకోకుండా ఈ హృదయంలో దైవికంగా మనము ఉండాలి. అన్నిటి కూడా ఈ భోగ భాగ్య భోగ భోగాలన్నిటి కూడా విడిచిపెట్టిన ఆ మరి విరాగికి సుఖం దొరుకుతుంది. వీటిని విడిచిపెట్టినటువంటి విరాగికి ఎవరైతే ఆ ఇవన్నీ లభిస్తుంది, అందువల్ల తప్పకుండా కూడా ఆధ్యాత్మిక చింతనలో ఉండాలి. ఈ యొక్క ఆనందానికి ఈ యలోక సౌఖ్యాలకు ఎవరు కూడా వశం కావద్దు అని చెప్తున్నారు. భగవద్గీత కించిత గీత గంగా జలలం కణికాపీత భగవద్గీత కించిత గీత గంగా జలలో కణికాపీత సకృత పియాన్ మురారి సమర్చ క్రియతే తర్జయ మేనన చేర్చ భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతి. ఎవరైతే భగవద్గీతను చదివి ఉంటారో కొంతవరకైనా దాని యొక్క జ్ఞానాన్ని తెలుసుకొని ఉన్న వారికి అది గంగా జలాన్ని మనము పొందినటువంటి భాగ్యం అన్నమాట. భగవద్గీతను చదవాలి, భగవద్గీత గంగా జలాన్ని మరి కొద్దిగానన్నా సరే మనము త్రాగినంతటువంటి అదృష్టం జరుగుతుంది. కావున మానవుడు ఎప్పటికీ కూడా పూజలు పునస్కారాలు చేస్తూ ఉండి ఈ చేసుకోకుండా అట్టి వారికి మరి యమునితో ఎలాంటి బాధ ఉండదన్నమాట. అంటే భగవద్గీతను చదివి భగవద్గీతలోనేటువంటి సారాంశాన్ని తెలుసుకుని జన్మను తరింపజేసుకున్న వారికి యమునితో ఎలాంటి బాధలు ఉండవని తెలుస్తూ ఉన్నారన్నమాట. పునరపి జననం పునరపి జననం పునరపి మరణం
పునరపి జనని జఠరే శయనం ఇహ సంసారే బహు దుష్కారే కృపయా పాహి పాహి మురారి. పునరపి జననం పునరపి మరణం, అదే మరలా మరలా రావటం పోవటం, ఇదంతా ఇది మనకు అవసరమా? ఎప్పుడు చూడు, జన్మిస్తా ఉన్నామో ఆ జన్మకు పోతా ఉన్నామో వస్తా ఉన్నామో, కానీ పుట్టినందుకు మనము ఆ యొక్క జన్మ రహస్యం తెలుసుకొని పునరపి జననం పునరపి మరణం. ఎంతమంది తల్లుల హృదయం కడుపులో మనం పుట్టి పుట్టి వస్తున్నాము, జఠరసైనం అంటే ఆ గలీజులో పండుకొని అక్కడ ఏం చేస్తున్నాము? అయ్యో పరమాత్మ, ఆ ఆత్మ ఏమంటుంది, 9 నెలలు నిండేదాకా అమ్మ కడుపులో ఉండి వద్దురా నాయన, ఇది ఈ యొక్క ఈ ఈ కోపములో బ్రతికేదొద్దు, ఇంక వద్దు మరు జన్మ మాకు, బయటపడిపోతే చాలు ఈ జన్మే వద్దని తప్పిస్తుందంట ఆత్మ. అంటే ఆ లోపల ఉండేటువంటి ఆ ఉమ్మి నీళ్ళు ఆ నీళ్లలో గలీజులో తేలుతూ ఉన్నప్పుడు అంటే అప్పటికే బ్రహ్మత్వం కలిగి ఉంటుంది పిండము, గత జన్మ ని తెలుసుకుని ఉంటుంది, గత జన్మలో చేసి నేను కూడా అప్పుడు గుర్తు వస్తుంటుందంట ఆ ఆత్మకు, నేను తప్పు పని చేసినాను, ఇంకా నేను ఇలా చేయకూడదు, అసలు వద్దు నాకు ఈ జన్మ అనుకుని వస్తుందంట బయటికి. కానీ వచ్చిన తర్వాత ఆ కలి మాయ ఆ నీళ్లు చల్లుతానే మళ్ళా ఎట్టు పోతుందో, వస్తుంటాము పోతుంటాము, పునరపి జననం పునరపి మరణం. ఈ సంసారంలో పడి, సంసార సాగరంలో పడి, ఇహలోక సౌఖ్యాల్లో పడి, భ్రమలో పడి, ఈ మాయలో చిక్కున్నటువంటి వాడికి ఎప్పుడూ దుఃఖము. ఇహ సంసార బహు దుష్కారి, ఎప్పుడు కూడా దుష్కర్మలు, ఆ సంసారం నడిచే దానికోసం చేయడానికి పనులు కూడా చేస్తుంటాము, అన్నీ చేస్తున్నాం, కానీ పుట్టింది ఎందుకు, ఎందుకు పుట్టాము అనేది మనము ఆ రహస్యం తెలుసుకోకుండా పునరపి జననం పునరపి మరణం. మరి ఇదంతా కూడా జన్మ లభించిందంటే మనకు మళ్ళా మళ్ళా మళ్ళీ మళ్ళీ పుట్టడం చావడము ఇది మామూలైపోయింది. మళ్ళీ మళ్ళీ ఈ యొక్క చావు పుట్టుకలు వద్దు, ఇలా రాకుండానే తల్లి గర్భంలో ప్రవేశించి అక్కడ ఆ గలీజును తట్టుకోలేక ఎప్పుడెప్పుడు బయటపడిపోయానా ఈ సంసారంలో, ఈ జనన మరణాలు భ్రమ బంధము నుండి తప్పించు నాయన నంచని, ఆ కష్ట పరిస్థితిని నుంచి విడిచిపెట్టు నాయన అని, ఆ కృప నీ కృప చూపు తండ్రి అని ఆ పరమాత్మని వేడుకుంటుందంట ఆత్మ. కానీ మనిషిగా పుట్టినందుకు మనము ఆధ్యాత్మికంగా ధ్యానం చేస్తూ దానం చేస్తూ ఏదో ఒక రూపాన హరినామ స్మరణంతో మనిషి శరీరానికి స్నానం చేస్తాం, కానీ హృదయ స్నానం ఎలా చేస్తామంటే ఆధ్యాత్మికంగా భజనలు చేసేవాళ్ళు ఏదో ఒక రూపాన భజనతోనే భక్తి వస్తుంది, భక్తితోనే ముక్తి అని చెప్తున్నారు. ఆ ముక్తి మార్గానికి వచ్చిన తర్వాత ఆ ముక్తి మార్గం దొరకాలంటే మనకు ఇప్పుడు శ్వాస మీద ధ్యాస నిలిపి మనము ఆ యొక్క ధ్యానం చేస్తూ ఆధ్యాత్మిక చింతనలో మనము నిలవాలి. ఈ పుట్టిన ఇవన్నీ కూడా మనకు శాశ్వతము కాదు అని చెప్తున్నాడు అన్నమాట పుట్టించిన వాడు. మరి ఈ విధంగా మనకు ఈ జననము మరణాలు వద్దు, జనన మరణాలు లేనటువంటి జీవితం జీవిద్దాము అంటే ఆధ్యాత్మిక చింతనలో ఉండడం మంచిది అని చెప్తున్నాను అన్నమాట. ధ్యేయం దీన ఈ జనన మరణాల గురించి మరి అన్నమాచార్యులు కూడా చెప్పినారన్నమాట ఈ జననం గురించి. అందరూ కూడా ఈ జనన మరణాలు వద్దు, ఇవి మనకు అవసరమైనవి కాదు, జనన మరణం వచ్చున్నాము ఈ భూలోకానికి వచ్చినాము, పునరపి జననం పునరపి మరణంతో గతించిపోతా ఉన్నది కాబట్టి వచ్చినందుకు మనము ఆధ్యాత్మికమైన మరణము లేనటువంటి జీవితాన్ని జీవిద్దామంటే ఆధ్యాత్మికంగా ధ్యానం చేస్తూ దాన ధర్మాదులు చేస్తూ అర్షడ్వాది గుణాలను అరికట్టి అంటే వాటిని పూర్తిగా
కట్ చేసిన వాళ్ళు లేరంట. కానీ మన హ్యాండ్ ఓవర్లో పెట్టుకోవచ్చు, మన హద్దుల్లో పెట్టుకుండాలంటే, వాటిని మన హద్దుల్లో ఉంచుకోవాలంటే ధ్యానం చేయాలి. మనము ఆధ్యాత్మిక చింతనలో మనం ఎవరో అనేది తెలుసుకొని బ్రతకండి. ఈ పునరపు జననం పునరపు మరణాన్ని లేకుండా ఉందామని చెప్తున్నారన్నమాట. గురు గురు చరణాంబుజ నిర్భర భక్తి సంసారార్థమి ప్రాథమిమి ముక్త సేంద్రియ మానస నియమాదేహం రక్ష రక్షతి నిజ హృదయాకం దేహం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతి భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతి. గురుచరణాలు, గురుచరణాలు అంటే భగవంతుడు. మనము ఒక గురువును మనము చేసుకున్నప్పుడు గురుచరణం అంటే గురువు యొక్క పాద కమలాలు మనకు బ్రహ్మాండంగా సర్వస్వంగా కూడా భావించాలన్నమాట. గురువు యొక్క పాదాను గురు చరణాంబుజ నిర్భర భక్తి కంటే ఆ యొక్క గురువు యొక్క కమలం పాద కమలంలోనే మనము సర్వస్వంగా భావించిన ఓ భక్తులారా, నీలో ఉండేటువంటి ఇంద్రియాలను ఫస్ట్ మీ కంట్రోల్లో పెట్టుకోండి. ఇంద్రియాలకు మనసుకు మనసును నిగ్రహించడము ద్వారా మాత్రమే నువ్వు దేనైనా సాధించగలవు. గురువు పాదములు పట్టుకున్నంత మాత్రం మన గురువు ఏం చెప్పినారు, నేను గురువును కాదు మీ శ్వాసే గురువు, శ్వాసే గురువు, శ్వాసను మీరు పట్టుకోండి అని చెప్పారు. గురుచరణ పాదము గురువు మార్గం చూపిస్తాడు అంతవరకే. గురువు మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని నింపేవాడు గురువు. ఆ జ్ఞానాన్ని ఈ పలా జాగా ఈ విధంగా చేయమని సూచన చూపిస్తారు. కానీ మనము చేయాల్సింది ఏమిటంటే మనలో ఉండేటువంటి అరిషడ్వాది గుణాలను కామ క్రోధ లోభ మోహ మత మత్సరాలన్నిటి కూడా అణుచుకొని ఆధ్యాత్మికంగా తన్ను తాను తగ్గించుకున్నవాడు ధన్యుడు అని చెప్తున్నారన్నమాట. ఎంత గొప్పగా ఎదిగినా కూడా నాకేమీ లేదు, అంతా దైవాధీనమో, పరమాత్మని కృప, ఆయన నడిపిస్తే నడుస్తున్నటువంటి వ్యక్తిని నేను అని మనలో ఎప్పుడైతే నేను అనేది నశించిపోతుందో, అంటే అహం అనేది ఎప్పుడు పోతుందో మనకు, అప్పుడు మనము ఏదైనా కూడా సాధించగలము. సావు పుట్టుకలను కూడా మనము సావు పుట్టుకలతో కూడినటువంటి ఈ సంసార సాగరము నుండి మనము బయటపడాలంటే, మరి చూడండి ఈ సంసార సాగరంలో దీనికి ఒక చిన్న ఈ గురువు గురించి చెప్తున్నాను, ఒక చిన్న కథ అండి సంసార సాగరాన్ని గురించి. ఈ సంసార సాగరంలో పడి మానవుడు ఒక చేయవలసినటువంటి తన కర్తవ్యం ఏమిటో మర్చిపోయి సంసార సాగరం నుండి విముక్తులైపోవాలంటే హృదయంలోనే ఏనాటికి కూడా ఉన్నటువంటి పరమాత్మని సాక్షాత్కరించుకోవాలన్నమాట. పరమాత్మని మనము సాక్షాత్కరించుకోవడమే గురువుకు మనం ఇచ్చినటువంటి గిఫ్ట్, గురుచరణము. గురువు గొప్పవాడు. ఆ గురువుకు మనం చేయాల్సిందంటే ఆయన ఇచ్చినటువంటి, ఇప్పుడు మనకు పత్రిజీ గారు ఇంత ధ్యానం చేయండి అని చెప్పి ప్రపంచమంతా కూడా తన గురువుకి ఇచ్చినటువంటి మాట కోసము మన పత్రిజీ గారు గురువుకి ఇచ్చిన మాట తప్పకుండా, గురువు చెప్పినట్లు ధ్యానము స్వాధ్యాయము సత్సంగము మరి శాకాహారం గురించి నువ్వు తప్పకుండా చేయాలి సుభాష్,
మరి నా కోరిక నెరవేరుస్తావని అడిగినాయంట ఆయన శరీరం వదిలే ముందుగా. అప్పుడు పత్రిజు గురువు గారు ఓకే అని చెప్పినట్టు, గురువు గురువుకి ఇచ్చిన మాటను తప్పకూడదు, సరే నేను చేస్తానని వదలలేదు ఆయన. ఎందుకంటే ఆయన మహానుభావుడు కాబట్టి, గురువులకే గురువు ఆయన. ఆయన రామావతారంలో రామునిగా వచ్చున్నాడు, కృష్ణావతారంలో కృష్ణుడిగా ఆయన అవతరించినాడు, మరి కలియుగంలో అదే కృష్ణులాగా మురళీధరుడై మరి మన ముందు నడయాడుతున్నటువంటి ఆ ఒక్క నర రూపంలో వచ్చినటువంటి నరనారాయణుడు మన పత్రిజు గురుజు గారు. మరి ఆ మహానుభావుడు గురువుకి ఇచ్చిన మాట కోసం, ఈ గురువు అన్నందుకు నేను దీన్ని చెప్తున్నాను, గురువుకి ఇచ్చిన మాట కోసము మరి ప్రపంచమంతా కూడా ఆయన చేస్తున్నటువంటి పని పోగొట్టి, ఉద్యోగం చేస్తున్న కుటుంబం ఎలా జరగాలి నేను ఎలా అనేది ఆయనకు కలగలేదు. ఎందుకంటే గురువుకు మాట ఇచ్చారు, కర్తవ్యం నెరవేర్చుకోవాలి. అందువల్ల ఆయన సైకిల్లో ఇంటింటికి తిరిగి ధ్యానం చేయండమ్మా అని చెప్తే ఎవరు ఒప్పుకుంటారు? ఎవరైనా ధ్యానం చేయమంటే ఎవరు ఒప్పుకోరు? అయ్యో మేము చేస్తాంలే, మాకు పనులు ఉన్నాయిలే అని ఎంతోమంది ఆయనకు నిరాకరించారు, రిఫ్యూజ్ చేస్తున్నారు. కానీ కడక ఏం చేసినారు? ఆయన పట్టుదల, గురువుకి ఇచ్చిన మాటను మీరిపోకుండా పట్టుదలతో ఆయన వేరుశనకాయలు కళ్ళే అదే వేరుశనకాయలు అమ్ముతుండే కడికి పోయి, అమ్మా ధ్యానం చెయ్యమ్మా అంటే, నాయన ఇప్పుడు ఈ వేరుశ ఈ కళ్ళెకాయలు అదే కన్నడలో చెప్తున్నాను, వేరుశనకాయలు వీటిను అమ్ముకోవాలని చూసి స్కూల్ పిల్లలు ఇప్పుడు 11 గంటలకు బయటకు వస్తారు, అక్కడ పోయి కూర్చుంటే ఇవన్నీ అమ్ముడుపోతాయి, నేను ఇక్కడ ధ్యానాన్ని కూర్చుంటే నాకు భోజనం ఎట్లా, ఈ అమ్ముడుపోయేది ఎట్లా నాయన అని చెప్పి అడుగుతుంది ఆమె. అడిగినప్పుడు గురువు గారు ఏం చేశారు, ఆ బుట్ట ఎంత అని అడిగినారు ఆయన. అంటే పట్టుదల ఉంది అన్నారు, గురువుకి ఇచ్చిన మాట నెరవేర్చుకోవాలి. ఆ పట్టుదల సంసారం గురించి పట్టించుకోవాలి ఆయన. ఈ చావు పుట్టుకలతో కూడినటువంటి ఈ సంసార సాగరానికి విలువ ఇయ్యలేదు గురువు గారు. ఇవ్వక ఆయన అంత గొప్పగా మరి ఆ బుట్ట ఖరీదంతా అడిగి కొనుక్కొని, మీ అందరికి తెలిసిందే, మళ్ళా మళ్ళా చెప్పాల్సిందేమీ లేదు, కారణం గురువు ఇది గురుచరణం, గురువు యొక్క పాదం యొక్క విలువ గురువు అన్నందుకు నేను దీని గురించి చెప్తున్నాను. ఆమెకు ఎంతో అనే డబ్బులు ఇచ్చేసి ఆమెకు ధ్యానం నేర్పించాడు అన్నమాట. ఆమె ధ్యానం చేసుకున్నందువల్ల ఆమెకు కలిగినటువంటి ఫలితాలు, కొత్తగా వచ్చినటువంటి వారు ఈ ధ్యానం గురించి పత్రిజి గురుజీ గారు ఎంత కష్టపడి ధ్యానం నేర్పించడం గురించి మీకు తెలిసి తెలవాలని చెప్పి నేను మళ్ళా ఇది అందరికి తెలుసున్నా కూడా కొత్త వాళ్ళకి తెలియలేదేమో అన్నట్టు నేను ఆ టాపిక్ గురువుది వచ్చింది కాబట్టి టాపిక్ చెప్తున్నాను. మరి గురువుజీ గారు ధ్యానము ఆ వేరుశనగలు కాయలు అమ్ముకుండా ఆమెకు ధ్యానం నేర్పిస్తే ఆమెలో ఒక మార్పు కలిగింది. ఎలాగా? ఆరోగ్యంగా తన మనసు నెమ్మదయింది, టెన్షన్ పోయింది ఆమెకు. చూడండి, ఒక్కరోజు ధ్యానం నేర్పిస్తాను ఆమె అదన్నే సాధన చేసింది, దాన్నే చేస్తూ ఉండగా ఆమెకి ఏమైంది, ఆరోగ్యం కొంచెం బాగా అనిపించింది. పైగా ఆ ధ్యానం యొక్క గురు బలము, గురువు ఇచ్చిపోయినారు కదా ఆమెకు ధ్యానం గురించి, ఆ ఒక్క మహిమతో ఆమెకు రోజు ఆ బుట్ట పెట్టుకొని కూర్చుంటే ఎప్పటికో అమ్ముడుపోయేది. కానీ ఆమె ధ్యానం ఎప్పుడైతే ఆరోగ్యకరంగా ధ్యానం చేసుకొని మనసు ఎప్పుడైతే నెమ్మదయిందో ఆమెకు అటు పోయిట్టు వచ్చే లోపలనే పుట్ట కాయలు అమ్ముడుకొని మొదలుపెట్టినాయి. ఈ విధంగా వ్యాపారము అభివృద్ధి అయింది, ఆమె ఆరోగ్యమే అభివృద్ధి అయింది, ఆమె ఒక పిరమిడే కట్టించిందంట. మరి చుట్టుప్రక్కల వాళ్ళందరికీ తాను బాగుపడి తన అనుభవాలు వేరే వాళ్ళకి చెప్పుకొని వాళ్ళందరినీ నేర్పించి ఆమె ఒక గొప్ప ధ్యాని, గొప్ప మాస్టర్ అయినారన్నమాట. ఈ విధంగా కూరగాయల వాళ్లకు అందరికీ నేర్పించి ఈనాడు మన పత్రిజి గురువు గారు ఆ ధ్యానం అనే మూలంగా జ్ఞానం అనే విత్తనాలను ప్రపంచమంతా చల్లేసినారన్నమాట. ప్రపంచమంతా చల్లారు, అవి ఎక్కడెక్కడ పడినవి, సారవంత భూములందులో పడి బ్రహ్మాండమైన వృక్షాలు ఈరోజు ఫలాన్ని ఇస్తున్నాయన్నమాట. ఆ వృక్షాలు చూడండి, మహా అవతార
వీళ్ళు మరి అందరూ కూడా ఈ విధంగా ఎంత మంది పిల్లర్స్ గా తయారు చేస్తున్నారు ఆయన, తండ్రిని మించిన తనయులు, గురువుని మించిన శిష్యులుగా. మరి ఆయన యొక్క ఎవరయ్యా నీకు ఏమేమి చెప్తారు కదా, మీకు వంశానికి మీకు వారసులు ఎవరంటే మాస్టర్స్ అంతా నా వారసులు అని చెప్పినారనమాట. మరి ఎంత మంది వారసులు నువ్వు వదిలిపెట్టి మనకు ఆ మహానుభావుడు ఎంత తయారు చేసినారంటే చూడండి, ఎంత గొప్పగా రాత్రి పగలనుకోకుండా మన మహావతార ఫౌండేషన్ మాస్టర్ గారు నిజంగా నేను వెళ్ళి చూశాను అక్కడ, అద్భుతం అనిపించింది నాకు. ఆ సెంటర్ చూసి వచ్చాను బెంగళూరులో, ఎంత అద్భుతంగా వారు ఇద్దరు కూడా వాళ్ళు భార్యాభర్తలు, మరి వాళ్ళు జన్మ వాళ్ళ ప్రాణమే చేస్తుంటే ఊపిరి ఆడుతున్నట్టు ఊపిరినే గురువుగా భావించుకొని గురువుకి అంకితం అయిపోయినారు వాళ్ళు సేవ చేస్తున్న వాళ్ళ తరఫున వాళ్ళకు సపోర్ట్ ఇచ్చి చేస్తున్నట్టు ప్రతి ఒక్క మాస్టర్లకు కూడా శిరసాభివందనాలు అర్పిస్తున్నాను. మై డియర్ మాస్టర్స్, కొత్తగా చేరిన వాళ్ళు, మరి మన గురువు గారు చెప్పినటువంటి దాన్ని తూచా తప్పకుండా ఈ విధంగా రాత్రి పగళ్ళు అనుకోకుండా వీళ్ళు ఇంత ధ్యానానికే అంకితం చేస్తున్నారు, జగత్తును ధ్యాన జగత్తును చేస్తూ ఉన్నారు. కాబట్టి అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు. మరి ఈరోజు శంకరాచార్యులు గారి ఆదిశంకరాచార్యులు గారి ఒక ఈ పద్యాలు శ్లోకాలు చెప్పించి భావార్థాలు చెప్పేటువంటి భాగ్యాన్ని ఇచ్చినటువంటి, మరి టైం అయిపోయిందేమో వీరికి మా అవతార ఫౌండేషన్ వాళ్ళకు హృదయపూర్వక నమస్తే సార్. నమస్తే. జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి అందరికీ కూడా ఆత్మాభిమానులు అందరికీ హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం, అద్భుతంగా చెప్పారు. ఈరోజు శంకరాచార్య యొక్క భజగోవిందం యొక్క పద్య పాడుతూ చరణాలు పాడుతూ దాని యొక్క అంతరార్థం కూడా చెప్పారు. అద్భుతంగా ఉంది మేడం. ఇప్పుడు ఎవరైనా కొంతమంది మాస్టర్లు కూడా వాళ్ళు మీతో కంపల్సరీ మీ వాళ్ళు మాట్లాడాలనుకున్న వాళ్ళ అనుభవం పంచుకోవాలన్నా మాస్టర్స్ మీరు హ్యాండ్ రైజ్ చేయండి, మేడంతో మాట్లాడచ్చు. రైట్, సో ఎవరెవరు మీ అనుభవం పంచుకోవాలన్నా మీకు ఏమైనా ప్రశ్న ఉంటే కూడా హ్యాండ్ రైజ్ చేయండి. ఈరోజు ఈ యొక్క ఇంతవరకు మనం భజగోవిందం గురించి విన్నాము, చరణాలు విన్నాం, తర్వాత దాని యొక్క అంతరార్థం తెలుసుకున్నాం కదా. సో మీ అనుభవం పంచుకోవచ్చు, మీకు దీని నుంచి ఎలా ఉంది, ఏ విధంగా మీ యొక్క అనుభవం ఏంటి, ఖచ్చితంగా పంచుకోవడానికి ప్రయత్నం చేయండి. నమస్తే మేడం. నమస్తే అమ్మా. నమస్తే. చాలా అద్భుతంగా చెప్పారు. ఆ భజగోవిందం యొక్క అర్థము, ఒక్కొక్క శ్లోకము దాని అర్థము చాలా చాలా అర్థవంతంగా, చాలా అంటే ఇప్పుడు వచ్చిన కొత్త వాళ్ళకి కానీ ఎవరికైనా కానీ ఇంతవరకు భగవంతుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు, మేము భగవంతుణ్ణి ఆరాధిస్తున్నాము, ఇక్కడికి వస్తే అలా ఉండదేమో, మేమేమైనా తప్పు చేస్తున్నామేమో, మేము ఏమైనా దోషం చేస్తున్నామేమో, మా మనసులో అలా బాధ అలా అలా అనిపిస్తుంది అంటారనమాట. ఇందులోకి వచ్చాక ఎలా ఉండాలి ఏంటి అన్నట్టు వీళ్ళు, అంటే మనకు విగ్రహారాధన కంటే మనలో ఉండే భగవంతుణ్ణి చూడండి, మనలో ఉండే దీపాన్ని వెలిగించండి అని చెప్తాం కదా. ఇక్కడికి వచ్చేసరికి వీళ్ళకు ఇలా అనిపిస్తుంది మేడం, ఇప్పుడు ఇంట్లో పూజలు వ్రతాలు మనకి ఇప్పుడు గణేష ఉన్నారు, అలా చేసుకోవాలా ఏంటి ఎలా అనే సందేహాలు చాలా మందిలో ఉంటాయి మేడం, దాని గురించి వివరించండి. అమ్మా మేడం గారు కరెక్ట్ మంచి పాయింట్ అడిగినారు, నిజమే. వాళ్ళు అడిగేది కరెక్టే, మనం చెప్పేది కరెక్టే. ఎట్లా అంటే ఇప్పుడు పిల్లవాడు స్కూల్కి వెళ్తారు, చిన్నప్పుడు మనం ఏం చేస్తున్నాము, పలకా బలపం లేనిదేమో వాళ్ళు రావు కదా, వాళ్ళు నేర్చుకునే నేర్చుకోవాలి, వాళ్ళు నేర్చుకోవాలి. అదే ఇప్పుడంతా ఎల్కేజీలు యూకేజీలు వచ్చినాయి, మేము చదువుతున్న రోజుల్లో ఒకటి పలకా బలపం ఉన్నది. మా నాన్న నాకు ఇసుకలో నేర్పించాడు, వాళ్ళు ఇసుక తెచ్చిపోసి అంటే ఒక శ్రద్ధగా తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలోనే లేవాలని బాల్యం అంటే తల్లిదండ్రుల పైన ప్రతి ఒక్కటి ఆధారపడి ఉంటుందన్నమాట. మెయిన్ గురువు ఎవరంటే తల్లి, ఇంట్లో జన్మనిచ్చిన దేవత ఆమె, మరి గురువు ఆమె అంతా కూడా మెయిన్
అమ్మే. ఎందుకంటే ఆ అమ్మను ప్రతి చోట దేవుడు, ప్రతి చోట దేవుడు కనిపించలేక అమ్మనే సృష్టించి పంపినాడు అన్నారు యోగులు, రచయితలు రాసినారు. అందుకని అమ్మనే ఒక దేవతగా వచ్చి పంపించినారు. ఫస్ట్ అమ్మ కడుపులోని పుట్టి బయటకు వచ్చినాము. ఆ ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం ఏంటంటే కరెక్టే, పూజలు పునస్కారాలు కావాలి. ఎలాగంటే అప్పుడు అమ్మ, ఇప్పుడు అమ్మ ఏం చెప్తుంది, ఈడు మీ నాన్న, మీ నాయనమ్మ, మీ అవ్వ, వీళ్ళు వాళ్ళని చెప్తుంది కదా. అప్పుడు మనకేం తెలుస్తుంది, ఓ ఈమె అమ్మ, ఈమె నాన్న, వీళ్ళు ఇదనే బిడ్డ నేర్చుకుంటుంది అన్నమాట. మనం నేర్చుకునే దానికోసము ప్రపంచ జ్ఞానం తెలిసేంతవరకు దాకా మనకు అవసరం ఇవన్నీ. ఎందుకంటే రాముణ్ణి మనం చూడలే, కానీ బ్రహ్మాండంగా శిల్పాలు తయారు చేసి అడుపెట్టినారు. ఆ శిల్పాన్ని తయారు చేసినోడు దేవుడా, ఆ బొమ్మ దేవుడా? కానీ రాముడు ఇలా ఉంటాడు, కృష్ణుడు ఇలా ఉంటాడు అని మనకు అజ్ఞానంలో ఉన్నటువంటి వాళ్ళము ఏదో ఒక రూపాన హిందునో ముస్లిమో క్రిస్టియన్నో మరొక ఎన్నో దీంట్లో కూడా ఒక రూపం అనేది అట్లన్నా మానవుడు చెయ్యెత్తి నమస్కారం చేస్తాడు. ఒక్క నిమిషమైనా వాడి మనసు అక్కడ నిలుస్తుంది అనే స్టార్టింగ్లో మనకు చదువుకు ఈలు ఎంత అవసరమో అదేవిధంగా గుళ్ళు గోపురాలు కూడా అవసరమే. ఆ రోజుల్లో స్టార్టింగ్లో అవసరమే. చదువుతూ 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 మనకు పలకవా బలపంత అవసరమా? ఎస్ఎల్సీకి వచ్చామబ్బా, ఇంకా ఇంటర్లో చేరుతున్నాము, ఇంటర్కి పోయినప్పుడు ఈ బుక్లను తగిలించుకొని పోతున్నాం పలకా బలపెత్తుకొని, అవసరం లేదు. ఎంతవరకు జ్ఞానాన్ని మనం పెంపొందించుకునేంతవరకు దాకా పెట్టినారు అప్పుడు కాలంలో. ఎందుకంటే త్యాగరాయులు, రామదాసు, త్యాగరాయులు అందరూ కూడా భక్తి పారవశ్యంతో ఆ పరమాత్మని ధ్యానించుకున్నారు. భక్తితో పాటల రూపాన, మాటల రూపాన, పూజల రూపాన, ఏదో ఒక రూపేణ భగవంతుడు ఉన్నాడు అని మనకు తెలిపేదానికోసము యేసు ప్రభువు అల్లా రామ కృష్ణ అని చూపించారమ్మా. కరెక్టే. వేమనయ్య కూడా చెప్పినాడు కదా, 100 బారువులెత్తు తేరు శృంగారించి అందులో దడిమెత్తు బొమ్మ నుంచి గుడి చుట్టూ తిరిగారు గుణహీనులందరూ విశ్వదాభిరామ వినరవేమన్నాడు ఆయన. ఏ ఒక బంగారు వెండితో తేర్లు కట్టించి దాంట్లో ఒక దడిమెత్తు బొమ్మ నుంచి గుడి చుట్టూ తిరుగుతురు, కానీ నీ హృదయంలో ఉండే నువ్వు చూసుకోలే. నీలోనే ఆత్మ ఉంది, నీ హృదయ దేవమే దేవాలయము, ఆత్మే దేవుడు, నీ హృదయమే గుడి, అక్కడ ఉన్నటువంటి పరమాత్మని కనిపెట్టు అని చెప్తుంది ఇప్పుడు వేదాంతం మనకు. అంటే మనం అంతా రెడీ వచ్చినాము, అది నేర్చుకున్నాము, డిగ్రీ చదివినప్పుడు మనం డిగ్రీలో ఉన్నాము కాబట్టి ఇది కరెక్టే. పూజలు ఎందుకు చేయాలి? టెంకాయలు ఇప్పుడు పరమాత్ముడు ఏమైనా నువ్వు వండి పెట్టిన నైవేద్యం అడిగింది తినుంటే పెడతావా? అయ్యోయ్యో పెట్టింది పెట్టినట్టు తినేస్తున్నాడు, మనకేముంది అనుకుంటాం. తినడు కాబట్టి ఆయన పేరు పెట్టి బలులు పూజలు పునస్కారాలు చేస్తున్నాడు. ఇవన్నీ ఈ జీవహింస చేయమన్నారా అమ్మ కానీ, ఏ దేవుడైనా బలి వదలమన్నాడా? మరి తన బిడ్డను ఎందుకో మొక్కోదు, నా బిడ్డ బాగైతే నీకు కోడిని ఇస్తానట్టువి, మేకను ఇస్తానట్టువి, నీ బిడ్డను ఎందుకు ఇవ్వకూడదు? నీ బిడ్డ నీకు ప్రాణం ఎట్లనో అవతల మూగ ప్రాణులు కూడా ప్రాణులే కదా. అంటే స్వార్థపరుడు మానవుడు, మనం బాగుండాలి అవతలలు పోని అనే ఆ స్వార్థాన్ని తీసేసి నీలో ఉండేటువంటి శ్వాస. ఇప్పుడు వస్తా పోతుంది, వస్తాడు బుడకాడు, పోతాడు బుడకాడు, బుడకాడు కాళ్ళకు చెప్పులు లేవన్నారు, సౌండే చేయడాడు, ఎప్పుడు వస్తుంటాడు ఎప్పుడు పోతుంటాడు, పోయేది తెలియదు వచ్చేది తెలియదు. అమ్మ కడుపులో ఎప్పుడు ప్రాణం వస్తుంది మనకు తెలుస్తుందా? మనిషి బాగున్నాడు పట్టుకుని పోతుంది, ఎప్పుడు పోతే ఎవరికి తెలుసు? పరమాత్ముడు ఆయన చాణక్యులాడి, అన్ని పవర్స్ మానవుడికి ఇచ్చేసినాడు. అంతరిక్షంలో పోయి అక్కడ ఇండ్లు కట్టేంత పవర్ ఇచ్చిండు, కానీ బేగం పెట్టుకున్నాడు. ఏంటి ప్రాణం ఎప్పుడు వస్తుంది ఎప్పుడు పోద్దు తెలియకుండా ఆయన చేతులు పెట్టుకున్నాడు.
కదా. మరి ఇంత పవర్ఫుల్ గా మీకు ఇచ్చినప్పుడు అసలోండి మనం కనిపెట్టుకుంటే ఈ ఈ ఊపిరే దేవుడు శివ, శివ పోతే శవం, అన్ని పబ్లిక్ గా మనకు చూపిస్తున్నారు. అందుకనే మన గురువు గారు ఏం చెప్పినారు, శ్వాస మీద ధ్యాస పెట్టి మీరు ధ్యానాన్ని కూర్చోండి, మనసు నెమ్మదిగా అవుతుంది, పనికిమాలిన ఆలోచనలు తీసేసి శరీరాన్ని అరిషడ్వాది గుణాలను అరికట్టుకోవాలంటే ధ్యానం చేయండి. పరమాత్ముడు నువ్వే దేవుడివి, ఎవరికన్నా ఒకరో మంచి చేస్తే అమ్మా దేవుడు వచ్చినట్టు వచ్చినట్టులే మాకెంత మంచి చేసినావు అంటారు, అవునా? దేవుడు ఎక్కడున్నాడు? మన కర్తవ్యంలో మనకి ఇచ్చున్నాడు అన్ని పవర్స్. అందుకని మేడం మీరు అడిగిన బ్రహ్మాండం ఎందుకు వచ్చిన అడిగినారు, అది అవసరమే. కానీ మనం స్టాండర్డ్ మనసు నిలిచేదాకా వచ్చాం కాబట్టి, ఇప్పుడు మనం డిగ్రీలో ఉన్నాం కాబట్టి ఇప్పుడు మనం చెయ్యొద్దు అని చెప్తున్నారు. అవసరమా మనకు పలక బలపడమ్మా? చెప్పండి, మీరే చెప్పండి. అందరికీ చెప్తున్నారు, ఎవరో కొత్తగా వచ్చిన వాళ్ళు ఈ ఆలోచన తీసేయండి. ఇంకొకటి, ఎవరో నాన్ వెజ్ తినేవాళ్ళు రావద్దండి మా ధ్యానానికని చాలా మంది కఠినంగా చెప్తున్నారు, దాన్ని మీరు మనసులో పెట్టుకోవద్దు. ఫస్ట్ మీరు ధ్యానానికి కూర్చుండేది నేర్చుకోండి, ఫస్ట్ ధ్యానానికి రాండి దయచేసి అందరూ కూడా. మీరు కూర్చుండేది నేర్చుకోండి, పత్రిజ గురుజమనాలు ఫస్ట్ కూర్చుండే నేర్చుకోమన్నాడు. నువ్వు చెయ్యి, చేసిన తర్వాత నీకు బుద్ధి పుడితే తిను, లేకుంటే వదిలే. ఇందులో ఎవరిదేమీ ఇది లేదు, కాకుంటే మనతో పాటు ప్రాణి కదా, కానీ మనం చంపటం లే. గురువు గారు చెప్పారు సత్యం దాన్ని తినండి అని, సత్యం దాన్ని తింటే మనం సత్యం వాళ్ళతో సమానమే కదా, ఏముంది ఆడా? కాకుంటే మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ గాడ్స్, మై డియర్ మాస్టర్స్, కొత్త వాళ్ళకి పదే పదే చెప్తున్నాను, మీరు ఫస్ట్ ధ్యానానికి రండి. మీరు తింటున్నారో తినలేదో అది వదిలేయండి, ఫస్ట్ ధ్యానానికి వచ్చి కూర్చోండి, ధ్యానం నేర్చుకోండి. మళ్ళా మీకు మనసు వస్తే తినండి, లేకుంటే వదిలేయండి. మత్తు ఫస్ట్ ఫస్ట్ మీరు ధ్యానానికి మాత్రం రండి, నేను చెప్పే సలహా అదే. స్టార్టింగ్లోనే వాళ్ళకి అలా చెప్పినామంటే వామో ఆశ్చర్య పిరమిడ్ వద్దు, ఆ మాస్టర్లకు అడిగి పోయేది వద్దు, ఇదేంది ముక్క లేకుండా ముద్ద మింగమో, ఆడికి పోతేనేమో ఎట్టు చెప్తున్నారు అటు చెప్తున్నారని ఎవరు వచ్చేవాళ్ళుగా రాకుండా పోగొట్టున్నారు. అదంతా అనవసరం. నాకు తెలిసినంత వరకు నేను చెప్పేది ఒప్పో తప్పో ఒప్పో నాకే తెలియదు, నా సజెషన్ ఇదే, ఫస్ట్ ధ్యానానికి రండి, కూర్చోండి, ధ్యానం చేయండి. మీరు ధ్యానంలో అయిపోయిన తర్వాత మీకే తెలుసు జ్ఞానం కలుగుద్ది కాబట్టి, మీరు వదిలితే వదిలేయండి, తింటే తినండి, ఫస్ట్ ధ్యానం నేర్చుకోండి, మీరు బాగుపడండి, మీ ఆరోగ్యం బాగు చేసుకోండి. అందువల్ల మేడం మీ డౌట్ క్లియర్ అయిందా? విగ్రహారాధన అప్పుడు చేసినారు కానీ ఇప్పుడు మనం డిగ్రీలో ఉన్నాం కాబట్టి మనం చేయాల్సిన అవసరం లేదు. ఏ పూజలు మనకొద్దు, మన శ్వాసే దేవుడు, మనమే దేవుళ్ళము. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం, చక్కగా వివరించారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళకి కూడా ఇది బాగా క్లియర్ అయిపోతుంది. రైట్ మేడం, థ్యాంక్ యూ. ఇంకా లోపలనే వాళ్ళకి శాంతి దొరికిపోతుంది కాబట్టి ఇంకా వాళ్ళు బయట వెతికే వదిలేస్తారు అంతే. ధ్యానం చేసే కొద్ది ఆ లోతు పోయే కొద్ది ఆనందం వాళ్ళలో కనిపిస్తుంది కదా, వాళ్ళ ప్రశాంతత ఆనందం వాళ్ళు బయట వెతికి వదిలేస్తారు. మనం చెప్పాల్సిన అవసరం, వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే మేడం మనం ఎప్పుడు కూడా ఇక్కడ కూడా మనం చెప్పే దాంట్లో పూజలు వదిలేయండి అని, నాన్ వెజ్ వదిలేయండి అని కానీ ఫోర్స్ఫుల్గా ఏం చెప్పేది ఉండదు. మనం చెప్పేది ఏంటంటే ధ్యానంలో కూర్చోండి, ఎంతసేపు చేసావు, పొద్దున్న నుంచి ఎన్ని గంటలు చేసావు, పొద్దున్న ఎన్ని గంటలు, సాయంత్రం ఎన్ని గంటలు, ఇదే మనం క్వశ్చన్ అడిగేది. ఎందుకంటే అది అంతర పరివర్తనం తీసుకొస్తుంది. మనం ఫోర్స్ఫుల్గా చెప్తే వాళ్ళు వదిలేరు, మనం వాళ్ళని ఏదో గట్టిగా అరుస్తే వదిలేరు, అవి వేస్ట్ అవన్నీ. మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్, ఇప్పుడు మన సార్ రంగనాథ్ స్వామి సార్ వాళ్ళు చెప్తుండేది,
వాళ్ళు తెల్లవారుజామున ప్రతి ఒక్కళ్ళు కూడా ఎందుకు పెడుతున్నారంటే బ్రహ్మముహూర్తం అప్పుడు కాబట్టి మనము లేజినెస్ లేకుండా మనలో సోమరితనాన్ని తొలగదీసుకొని మనలో ఒక అజ్ఞానం తొలగిపోయి జ్ఞానం రేఖలు మనలో ఉత్పత్తి కావడానికి ఆ జామున ధ్యానం పెట్టిస్తున్నారు. అందువల్ల ప్రతి ఒక్కళ్ళు కూడా 5 గంటలకు ధ్యానానికి ప్రతి ఒక్కళ్ళు కొత్త వాళ్ళు హాజరైతే చాలా గొప్ప అది. ఎందుకంటే బ్రహ్మముహూర్తంలో అడిగింది నెరవేరుద్దన్నమాట. మన ఆరోగ్యం కావచ్చు, కోరికలు పెట్టుకొని ధ్యానం చేయొద్దండి. ఎవరు కూడా కోరికలతో ధ్యానం రాకూడదు, ధ్యానం చేయాలి మనం. అంతవరకే భగవంత్ మనము అడిగితే కొంచెమే, పరమాత్ముడు ఇస్తే ఎంత గొప్పగా ఇస్తాడు చూడ సార్. ఆయనకు తెలుసు కదా మనకేం కావాలనో. ఆయన ఎవరు? మనలోనే ఉన్నాడు. మనం ఎప్పుడు అన్ని విధాలు బాగా అవుతామో ఆటోమేటిక్గా వెలుగు అనేది మనలోనే కలుగుతుంది, చీకటి తొలగిపోతుంది, ఆనందం బ్రహ్మానందం ఆనంద పరిపూర్ణం ఇది. మేడం ఒక ఇద్దరు మాట్లాడతారు, సదాశివం సార్ మాట్లాడండి, అడ్మిట్ చేసుకో. నమస్తే మేడం. నమస్తే సార్. నమస్కారం. ఇప్పుడు శంకరాచార్యుడు అద్వైత సిద్ధాంతాన్ని ప్రారంభించినట్లే ఇప్పుడు మనం చేసే శ్వాస మీద దేశ గతంలోనే ఉన్నదా, పత్రిజీ గారే మొదలు బిగిన్ చేశారు. అది ఎప్పుడు తరతరాల నుంచి ఉంది కదా సార్. అది పత్రిజీ గారే అంటే అప్పుడు ఆ గౌతమ బుద్ధుడి కాలంలో ఆనాపాన సతి అన్నారు. మనకు సులభంగా ఎటువంటి వాళ్ళకు కూడా సులభంగా దొరికే దానికోసము, అర్థమయ్యే దానికోసము శ్వాస మీద ధ్యాసను పెట్టినారు సార్. అప్పటి నుంచి ఉంది. ఎప్పటి నుంచి మా ఆ సప్త ఋషులంతా చేస్తున్నది ఇదే కదా ధ్యానము, మెడిటేషన్ అన్నారు అప్పుడు. ఆ మెడిటేషన్ అంటే మన వాళ్ళకి ఆసనాలు వేసి కూర్చుండే దానికి అవుతుందా? ఈ శరీరకంగా అంత దెబ్బ ఇచ్చేది వద్దు, ఇంత పనులు వద్దు అని అతి సులభమైనటువంటి మార్గాన్ని సదానంద గురూజీ గారు, మన గురువు గారు అయినటువంటి పత్రిజీ గురువు గారికి నేర్పించారన్నమాట. శ్వాస మీద ధ్యాస అంటే సులభం. నేను కూడా చేసినప్పుడు చిన్నప్పుడు రేచకం, పూర్వకం, కుంభకం అనేవాళ్ళు. ఇప్పుడు రేచక చెప్పలే, పూర్వక చెప్పలేదు గురువు గారు. వచ్చిపోయే శ్వాసను గమనించుకోమన్నారు. అంటే అతి సులభంగా చదువుకున్నవాడు చేయొచ్చు, చదువులేని వాడు చేయొచ్చు. అతి సులభమైనటువంటి మార్గం చూపించారు సార్ ఇది. శ్వాస మీద ధ్యాస ఎప్పటి నుంచి ఉంది, ఇప్పుడు మనం చేసింది కాదు. ఆ వెంకటరమణ కూడా కూర్చొని ధ్యానంలోనే కూర్చున్నాడు. ఈశ్వరుడు చేసే పని అదే. గతంలో లేని మనకెక్కడ వచ్చింది? కానీ అప్పుడంతా కష్టపడినారు, ఆసనాలు వేస్తున్నారు. మనకు ఆసనాలు ఏమి లేకుండా సులభ మార్గంలో మనకు పత్రిజీ గురుజీ మనకు ఇంత గొప్ప జీవితాన్ని ఇచ్చి ఆయన చాటుగా ఉన్నాడు. మరి ఆత్మీయంగా ఆయన తిరుగుతూ ఉన్నాడు, ప్రపంచం అంతా విజృంభించినారు సార్. అది థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. పద్మభూచి మాట్లాడండి. నమస్తే. పద్మ బాగున్నారు కదా? ధ్యానంకే ధ్యానం. నమస్తే పద్మ మేడం, బాగా చేస్తున్నావమ్మా. చాలా అమ్మా మీ జూమ్ క్లాస్ చెప్పి జూమ్ సార్ చాలా మందికి కూడా ఇచ్చున్నాను, వచ్చినారు కూడా కొందరు. చాలా సంతోషం, ఆనందం, పరిపూర్ణం, ఎంతో చక్కగా చాలా బాగా చాలా అద్భుతంగా చేశారు. ఇది ఎట్లమ్మా, డైలీ లేకపోతే ఇవాళ ఒకరోజు అమ్మా? ఇవాళ ఒకరోజే సమయం, ఇవాళ ఒకరోజే. అవునా, ఇవాళ ఒకరోజేనా? నాకు అమ్మకి అలా పొందాలి సార్. అమ్మ ఒక తల్లి నాకు, చాలా ఆమెది తీసుకొని ఆమె ద్వారా ఎంతో జ్ఞానాన్ని పొందుతూ ఆమె ద్వారా ఎంతో సంతోషం, ఆనందం, పరిపూర్ణంగా మేము అమ్మ తరపున చాలా మంది కూడా ఆమెను ఎంతో గౌరవం, ఎంతో ఇష్టమైన మాకు ఒక మేడం, ఒక తల్లి ఆమె మాకు. ఓకేమ్మా. సార్ పేరు? నమస్తే సార్. నమస్తే. ఓకే సార్. ఓకే సార్. క్రాంతి గారు మాట్లాడండి. థ్యాంక్ యూ సార్. మేడం గారు చాలా చక్కగా చెప్పారు మేడం. నమస్తే.
ఇది కాంట్రాడిక్ట్ క్వశ్చన్ అవుతుందేమో నాకు తెలియదు, కానీ చిన్న క్వశ్చన్ మేడం ఇది. యాక్చువల్ గా లలిత మేడం గారు సగం క్వశ్చన్ అడిగేశారు ఇక్కడ, మనం విగ్రహారాధన చేయొచ్చా లేదా మాంసారాధన చేయొచ్చా లేదని. దానికి కంటిన్యూషన్ క్వశ్చన్ అనుకోండి మేడం దీన్ని. ఇప్పుడు మనకి శంకరాచార్యులు గారు ఆయన పరమశివుడికి మహాభక్తుడు కదండి ఆయన. మనం శంకరాచార్యులు గారిని మనకి ఆది గురువులాగా మనం కూడా మనవులందరూ పూజిస్తూ ఉంటారు శంకరాచార్యులు గారిని కూడా. పరమశివుడు సమానంగానే మనము చూస్తాము కదా మేడం. మరి అలాంటప్పుడు ఇప్పుడు పరమశివుడు ఇక్కడ ఉన్నట్టా లేనట్టా అనే దాని మీద కాంట్రడిక్షన్ వస్తుంది కదా మేడం ఇక్కడ. అక్కడ ఆ పరమశివుడు లేకుంటే మీరు ఎక్కడ నిలబడి ఉన్నారు? శివుడు అదే మేడం శివ కదా, శివ అంటే విష్ణువు, శివుడు వేరే కాదు కదా. ఆయన పేర్లు పెట్టుకున్నారు అంతవరకే, భగవంతుడు ఒక్కడే. అసలు భగవంతుడికి నామరూపాలు ఉన్నాయా? లేవు. వెలుగు, లైట్, ఆ లైట్ను చూడడానికే మనం ధ్యానం చేస్తుండేది. నీలో ఉన్న అంధకారాన్ని తొలగించుకొని థర్డ్ ఐ అన్నారు కదా, ఆ లైట్ను చూడమని చెప్తున్నారన్నమాట. ఆ జ్ఞానాన్ని తొలగించుకొని జ్ఞాన జ్యోతిని వెలిగించుకోమని. అయితే ఇండ్లలో నేను ఒక నాకు తెలిసిన సజెషన్ ఏంటంటే, మన శరీరంలో మన ఆత్మను వెలిగించుకునేదానికి ఎంత ప్రయత్నిస్తున్నాము? మరి అలాంటిది గృహలక్ష్మిని చీకట్లో పెట్టకూడదు కాబట్టి దీపారాధన పెట్టుకోండి. పూజలు పునస్కారాలు టెంకాయలు కొడితే దేవుడు తింటున్నాడా? ఏమీ లే, ఊరిక వేస్ట్ చేస్తున్నాం అన్నమాట. కానీ నీ హృదయం అనే టెంకాయను కొట్టుకో. ఆ టెంకాయ పైన ఉండేది, ఆ టెంకాయ ఎంత గట్టిగా ఉందో మనలోని అరిషడ్వాది గుణాలు కూడా ఆ పెంకు కన్నా భయంకరంగా ఉంది కాబట్టి వాటిని ఫస్ట్ పగలగొట్టు. లోపల స్వచ్ఛత వైట్, ఆ కొబ్బరి ఉంది, ఆ కొబ్బరిని చూసుకున్నామంటే ఆ కొబ్బరిని ఎప్పుడు చూస్తావో ఆ నీటిని కూడా నువ్వు తాగలుగుతావు అన్నమాట. ఎప్పుడైతే ఈ దీని నుంచి బయటపడవు, ఉండు సంసారంలో ఉండు. రాజయోగికే ముఖ్యమైనటువంటిది. సన్యాసి ధర్మంగా తిరిగేది గొప్ప కాదు, సంసారి ధర్మంగా తిరగడము చాలా గ్రేట్. కాబట్టి ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న ఏమంటే ఒకసారి చెప్పండి. ప్రశ్న అని కాదు మేడం, ఇది ఇదే మేడం. ఇప్పుడు మనం భగవంతుడు ఉన్నాడా లేదా అనేది దాని మీద మీ అభిప్రాయం అంతే. అది మేడం మీ అభిప్రాయం అడుగుతాను. ఆ భగవంతుడే ఈ ప్రాణి, ప్రాణము. వాడు పోతానే మనం శివ పోతానే శవం కదా, ఇంట్లో పెట్టుకుంటున్నారా మనం అలా? భగవంతుడు ఉన్నాడు, మనమే దర్శనము, మనమే దేవుళ్ళము. ఏ ప్రతి ఒక్క ప్రాణి మనమంటే మనమే కాదు, ప్రతి ఒక్క మట్టిలో ఉండే సన్న పురుగులో కూడా ప్రాణం ఉంది కాబట్టి పరమాత్ముడు విశ్వమంతా ఆవరించున్నాడు. మరి అలాంటప్పుడు శంకరాచార్యులు వారు ప్రత్యేకంగా మళ్ళా పరమశివుణ్ణి పూజించడం అలా ఎందుకు చేశారు? పరమశివుణ్ణి అంటే అంటే ఏదో ఒక రూపాన మనము అన్నం తినాలి కడుపు కదా, పచ్చడి మెతుకులన్నా తిను టేస్ట్గా, ఉప్పు కారం ఉంటే చాలు. పెరుగన్నమన్నా తిను లేదా పంచపక్ష పరిమాణాలన్నా తిను, అంతా కూడా ఏంది ఆహారమే కదా అది. కానీ మానవుడు భక్తియుక్తంగా, మనం ఎందుకు హిందూ ముస్లిం క్రిస్టియన్ అని పెట్టినారు? ఇప్పుడు మహావిష్ణువు, వైష్ణవ మతము, శివ మతము, ఈ మతాలన్నీ ఎందుకు వచ్చినట్టే ఏదో ఒక రూపాన మానవుడు ఒక దైవ భక్తుడు కానీయమని పెట్టుకున్నాడే, కానీ పరమాత్ముడు ఇన్ని ఇన్ని రూపాలు ఉన్నాయా? దేవుడు ఒక్కడే, వాడికి నామరూపాలు లేవు. మనము ఇప్పుడు మనము దైవాంశ సంబంధ ఒక డ్యూటీ ఒప్పించేసి ఉన్నాడు అన్నమాట భగవంతుడు అనేవాడు. ఈ మహావిష్ణువు వీళ్ళందరికీ డ్యూటీ కర్తవ్యము. మీరు శివపురాణం చదవలేదేమో, చదివిన ఎట్లుందంటే ఆ ఓంకార స్వరూపిణి, ఆ శక్తి స్వరూపిణి ఈ ముగ్గురిని పుట్టించి ఒక అండం రూపంలో అట్నే ముగ్గురికి ముగ్గురిని తయారు చేసి వెళ్ళిపోతుందంట ఆమె. వీళ్ళకి సంశయము, వచ్చింది మీ భూమి మీదకి, లేదో పెట్టేసి పోయింది ఆమె, మన కర్తవ్యం ఏందబ్బా, మనం ఏం చేయాలి, నువ్వేం చేయాలి, నేనేం చేయాలి, మనమేం చేయాలని వాళ్ళకి వాళ్ళకి సంశయమి. మళ్ళీ అమ్మని పిలిచినారంట. అప్పుడు ఒప్పించిన బ్రహ్మ, నువ్వు సృష్టించు, మహావిష్ణువు నువ్వేం చేస్తుంటే పోషించు అందరినీ, అయ్యా నువ్వు లయం చేసుకో అని డ్యూటీలు ఒప్పించిపోయిందంట. అసలు అమ్మ శక్తి స్వరూపం, అదే దేవుడు, అదే వెలుగు, అదే లైట్.
వాళ్ళను ఉద్యోగాలకు పెట్టిండ్రు, కాలచక్రాన్ని నడపమని శనేశ్వరుడిని, ఈ పాపం పుణ్యాన్ని పరిశ్రమ చేయమని యమధర్మరావు ఒక్కరిని. ఇప్పుడు మనం ఎట్లా రాజకీయంలో ఉన్నారు మంత్రులు, ఆవాగ మంత్రులు అవి కూడా ఆ విధంగా డ్యూటీలు ఒప్పించిపోయింది కాబట్టి ఎవరెవరి ఇష్ట ప్రకారం వాళ్ళు చేస్తున్నారు అన్నమాట. అంతా ఒకటే, విష్ణు అన్న ఒకటే, ఈశ్వరుడు అన్న ఒకటే, అందరూ ఒక్కటే. శివమయం అంతా కూడా శక్తి స్వరూపం, ఈశ్వరుడు శక్తి స్వరూపుడైన అందువల్ల ఏదో ఒక రూపాన భగవంతుని చేస్తున్నాం కదా, భక్తి అనేది కలగని అని చెప్పే చేస్తున్నారు కాబట్టి ఒక్కొక్క శాఖలు ఒక్కొక్కరు మధ్వాచార్యులు దానికి పోయినారు, ఈయన శంకరాచార్యులు ఈ ఈశ్వరుని యొక్క మహిమను పడి చూపించినారు ఒక్కొక్కళ్ళకు. ఇప్పుడు పత్రిజి గురువుని మనం ఎట్ట మన గురువు అని చెప్పి ఆయన్ను ఇచ్చేస్తున్నాము, ఒక్కొక్కరికి ఇష్టదైవము ఏదో ఒక రూపాన మొత్తానికి ఇల్లు చేరాలి మనం కదా. బస్ అన్న ఎక్కువ, లారీ అన్న ఎక్కువ, సైకిల్ అన్న ఎక్కువ, విమానాలు అన్నారా, అది మనకు ముఖ్యం కాదు. మనము గ్రమ్యస్థానం చేరేది మనకు ముఖ్యము. అందువల్ల సర్వం కలిత్వం బ్రహ్మం, అంతే అంతే, అంతా బ్రహ్మ పదార్థమే, ఉండేదంతా ఒకే ఒక పదార్థం. రూపాలు రూపాలు వేరే, అంతే రూపాలు చెప్పాడు కదా, బ్రహ్మమనంగ వేరే పరదేశమున లేడు, బ్రహ్మమనంగ తానే బట్టబయలు, తను తానెరిగిన వాడే తానే పో బ్రహ్మ అన్నాడు. ఇంకెక్కడుంది బ్రహ్మ, నేనెవరని తెలుసుకున్నా ఇప్పుడేనే తానే బ్రహ్మ. అందువల్ల దీంట్లో ఈశ్వరుడు విష్ణు అనే భేదాలు లేదు, ఏదో ఒక రూపాన ప్రచారం మొత్తానికి దైవ సంకల్పంలో దైవ కార్య నిమిత్తులై వచ్చిపోయినారు కాబట్టి వాళ్ళ వాళ్ళ కర్తవ్యాలు వాళ్ళు నెరవేర్చుకున్నారు. అంతే సార్, మంచి ప్రశ్న అడిగినావు, ధన్యవాదాలు. దాసి రామకృష్ణ గారు మాట్లాడండి. దాసి రామకృష్ణ గారు నమస్కారం అమ్మ. చెప్పండి. నమస్తే. అద్వైతం అంటే ఏమిటి మేడం? అద్వైతం అంటే ఏమిటి? అద్వైతం అంటే ఆధ్యాత్మికంగా దానికి ఇప్పుడు రెండు విధాల ఉంది. దానికి మానవుడికి ఈ శరీరం ఇందులో ఏమీ లేదు అని అద్వైత సిద్ధికి అమరత్వ లబ్ధికి గానమ సోపానం అన్నారు ప్రతి దాంతో కూడా. ఈ అద్వైత సిద్ధిని సంపాదించుకోవాలంటే అద్వైతం అంటే మన భగవన్ నామస్మరణలో ఏ రూపాన నువ్వు చెయ్యి. మీరు తెలుసుంటే ఇంకేమన్నా వివరంగా నాకు చెప్పండి. అద్వైతం అంటే ద్వైతం గాంధీ, అంటే ద్వైతం గాంధీ అర్థం అంటే ద్వైతం గాంధీ అంటే నువ్వు వేరు కాదు పరమాత్మ వేరే కాదు, అంతా ఒకటే, అంతా ఒకటే. మనం అంతా ఏంటంటే భగవంతుడిని అక్కడ పెట్టి విగ్రహం పెట్టి అది భగవంతుడు నేను మనిషి అనుకుంటాం కదా, అది కాదు, నీలో ఉన్న ఆత్మనే అక్కడ ఉన్న పరమాత్మ రెండు ఒకటే అని చెప్పేది అద్వైత సిద్ధాంతం. అద్వైత సిద్ధి అది శంకరాచార్యుడు ప్రతిపాదించి దాన్ని ఆ విధంగా చేశాడు. లేకపోతే అంతకుముందు అంత ఏంటంటే మనమంతా మనుషులము దేవుడు వేరే అనే తత్వంలో ఉన్నది. శివుడు శివతత్వం అని విష్ణుతత్వం అని అట్లా చాలా చాలా వచ్చాయి. అప్పుడు గౌతమ బుద్ధులు వారు వచ్చి శాంతి శాంతి అన్నప్పుడు శాంతిగా ఉన్నవాళ్ళు శాంతిగానే ఉన్నారు, కానీ అశాంతి పెరిగిపోయింది చాలా. బీభత్సము ప్రబలి ఎక్కువ మనుషులు ఎలా అయిపోయినారంటే దుర్మార్గానికి చాలా గురి అయిపోయి వీళ్ళని అనగదొక్కేసి చాలా క్రూరత్వం పెరిగిపోయింది అనమాట. ఎందుకంటే ఎవరు చూసినా శాంతిలో ఉన్నారు కదా, శాంతిలో ఉన్నప్పుడు ఇలాంటివి కూడా ప్రగలిపోతుంటాయి. అప్పుడు ఈయన వచ్చారనమాట శంకర భగవత్పాదులు, అందుకు వచ్చారు ఆయన. ఆ దెబ్బకు దెబ్బ పడాల్సిందే, దెబ్బకు దెబ్బ పడకపోతే మాట చెప్పదు, మంచిగానూ ఉండాలి, మంచికి మంచి చెడుకు చెడు రెండు ఉండాలి. అలాగే విష్ణువు శివుడు రెండు కూడా ఒకటి, శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే అని రెండు ఒకటే, అది వేరు ఇది వేరు కాదు, రెండు ఒకరే. అందుకు అద్వైతము, ద్వైతము విష్ణు వేరే కాదు, సర్వము తానై నిండి ఉన్నటువంటి ఇది ద్వైతం. అన్నిట్లో అన్నిట్లో ఉండేది ఒకటే అనేది దాన్ని అద్వైతం చెప్తుంది.
సో ద్వైతం కాంది నాన్ డ్యువాలిటీ, నాన్ డ్యువాలిటీ అది ద్వైతం, అద్వైతం అనేది రైట్. సో మిత్రారా, సో ఇంకోటి మేడం ఇది సెప్టెంబర్ 15 గురించి కూడా కొద్దిగా మీరు చెప్పొచ్చు, లలిత మేడం. సెప్టెంబర్ 15 సార్? మేడం మేడం లలిత గారు, లలిత మేడం గారు చెప్తారు సెప్టెంబర్ 15 కార్యక్రమం చెప్పండి. అందరికి కూడా ఒక సార్ వాళ్ళు ఏదైతే మహావతార మహావతార ఫౌండేషన్ తరఫున మహా ఆరోగ్య స్వస్థత కార్యక్రమం అనేసి నిర్వహించడం జరుగుతోంది. ఇది సెప్టెంబర్ 15 15వ తారీఖు మొదలు పెట్టినట్టే, అది ప్రతి నెల 3వ ఆదివారం ఉంటుందండి. ఈ కార్యక్రమంలో హోమియోపతి, అలోపతి ఉండదండి, హోమియోపతి, ఆయుర్వేదకు, అలాగే మిగతా కూడా ఉన్నాయి, మర్మా థెరపీ, ఇలా అన్నీ ఉన్నాయి. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి, ఎందుకంటే వాళ్ళ ప్రతి ఒక్కరికి ఏదో ఒక హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. ఆ హెల్త్ ఇష్యూస్కు అక్కడ మనకు మాస్టర్స్ వస్తారు, డాక్టర్స్ వస్తారు, ఫ్రీగా చెకప్ ఉంటుంది, మీ యొక్క సమస్యలకు సొల్యూషన్ అనేది అక్కడ ఖచ్చితంగా దొరుకుతుంది. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలి. మనకు ఈ కార్యక్రమానికి ఈ ధ్యానము, ఫ్రీ ధ్యానము, జ్ఞానము ఇంత పంచుతున్న మాస్టర్స్కు మనం చేయాల్సిన సేవ ఏదన్నా ఉంది అంటే అది వచ్చేసి మనము అక్కడ వాలంటీర్స్గా రావడము. అక్కడ వచ్చి వాలంటీర్స్గా పాల్గొనే వాళ్ళు కూడా ముందుకు రండి. ఆ ఏరియాలో దగ్గరగా ఉన్నవాళ్ళు కానీ, అక్కడ ఉన్నవాళ్ళు కానీ వస్తే వాలంటీర్స్గా కూడా మనకు ఎంతోమంది కావాలి. అందరూ కూడా మీకు తెలిసిన వాళ్ళకు కూడా చెప్పండి ఈ ఆరోగ్యము గురించి, ఇలా ఇలా ఇలాంటి ప్రతి ఒక్క హెల్త్ ఇష్యూస్కు మనకు అక్కడ సొల్యూషన్ దొరుకుతుంది. అంటే కీళ్ళ నొప్పులు కానీ, క్యాన్సర్ కానీ, రొమాటిక్ ఆర్థరైటిస్ కానీ, ప్రతి ఒక్కదానికి కూడా సార్ వాళ్ళు అక్కడ సొల్యూషన్ చూపిస్తున్నారు. మీకు తెలిసిన వాళ్ళకు కూడా ఈ మెసేజ్ షేర్ చేయండి. ఫ్రీగా మనకు, ఫ్రీగా బయట ఒక చిన్న కన్సల్టేషన్ కోసం గంటలు గంటలు నిలబడిన ఒక కన్సల్టేషన్ ఒక పెద్ద డాక్టర్ దగ్గరికి పోతే మినిమం 1000 రూపాయలు, 1200 నేనే పే చేశానండి కన్సల్టేషన్ ఫీజు 1200. చూసి ఏం లేదమ్మా, ఏం సమస్య కనుక్కోలేకపోతున్నామన్నారు. అలా నేనే కష్టపడ్డాను. అలాంటి మళ్ళా మళ్ళా మనం ఫీజు ఏమో పోతుంది 1200 జస్ట్ అలా అసలు తాకినందుకు మనల్ని. కానీ ఇక్కడ మనకి ఎలాంటి ఫీజు లేదు, మనం పోతే చాలంతే. చక్కగా మనకు ఏం సమస్య ఉంది, ఎందుకు వచ్చినారు, ఏంటి అన్ని చక్కగా విచారించి మనకు సొల్యూషన్ చెప్తారు సార్ వాళ్ళు. అక్కడ చాలా మంది డాక్టర్స్ ఉన్నారండి. ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. మీకు తెలిసిన వాళ్ళకు కూడా ఈ మెసేజ్, ఎందుకంటే చాలా మంది సమస్య ఏంటో తెలియక బాధపడే వాళ్ళు ఎంతో మంది ఉంటారు. డాక్టర్ల దగ్గరికి పోతారు కానీ సొల్యూషన్ దొరకడం లేదు. కనిపెట్టడంలో జబ్బు ఏంటో కనిపెట్టడంలో మెయిన్. కాబట్టి మీరు ఇట్లా చోటుకు వచ్చారంటే చక్కగా సమస్యను గుర్తిస్తారు, మీ సమస్యకు పరిష్కారాలు అయితే దొరుకుతాయండి. ప్రతి ఒక్కరూ మీకు తెలిసిన వాళ్ళకు కూడా ఈ విషయాన్ని తెలియజేయండి. అందరూ ఇందులో పాల్గొని అయితే ఏంటంటే మనకు అందరూ ఒక్కసారి వచ్చి పడ్డారంటే కూడా కాదు. మనకు ఈ బుధవారము 11వ తారీఖు రాత్రి 8 గంటల లోపల రిజిస్ట్రేషన్ చేసుకుంటే సార్ వాళ్ళు కూడా వచ్చిన వాళ్ళకు సౌకర్యం కూడా చేస్తారండి. ఫ్రీగా సౌకర్యం కూడా ఇస్తారు మనం వెళ్తే. కాబట్టి భోజన సౌకర్యం కూడా ఉంది. ప్రతి ఒక్కరు కూడా అయితే ముందే రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఒక నంబర్ అనేది వాళ్ళకు తెలుస్తుంది. అలా తెలిస్తే వాళ్ళు కూడా ప్రిపేర్ అవుతారు కదా. ఒక్కసారి మనం పోయి పడ్డామనుకో అది కరెక్ట్ కాదు. కాబట్టి బుధవారం రాత్రి 8 గంటల వరకు టైం అండి. ఈ లోపల ప్రతి ఒక్కరు కూడా రిజిస్టర్ చేసుకోండి. నేను ఆల్రెడీ ఆ మెసేజ్లన్నీ ఫార్వర్డ్ చేయడం జరిగింది గ్రూప్లో, మళ్ళా చేస్తాను. నంబర్స్ ఉంటాయి, ఏమైనా డౌట్స్ ఉంటే అందులో కాల్ చేసి విచారించుకోవచ్చు. ఎక్కడికి రావాలి ఏంటి అన్నీ కూడా చెప్తారు. ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మీరు ఆ లింక్ ద్వారా, ఆ నంబర్ ద్వారా జాయిన్, వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యారంటే మీకు ఎలాంటి డౌట్ ఉన్నా అందులో పరిష్కారం ఉంటుందండి. ఎందుకంటే ఇది చాలా ఎవరు పెట్టరండి ఇట్లాంటివి. సార్ వాళ్ళు అందరూ ఆరోగ్యంగా ఉండాలి, విశ్వమంతా కూడా ఆరోగ్యంగా ధ్యానమయంగా ఉండాలి అని అలాంటి గొప్ప వాళ్ళు చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని సద్వినియోగం చేసుకోండి. నేనే అవస్థపడ్డాను, నాకు సమస్య తెలియక నేను ఎంతమంది డాక్టర్ల దగ్గరికి తిరిగినాను. సమస్య చిన్నదే కానీ కనిపెట్టలేకపోయారమ్మా. ఎంత పెద్ద ఎండీలు అయితే ఏమి, ఇంకే డాక్టర్లు అయితే ఏమి, సమస్యలు దొరక ఎంత అవస్థపడి ఉంటామో మానసికంగా మనకు తెలుస్తుంది. అనుభవించిన వాళ్ళకు డబ్బులు పోతున్నాయి కానీ సొల్యూషన్ దొరకడం లేదు, జబ్బును కనిపెట్టడం లేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఏ చిన్న సమస్య ఉన్నా కానీ ఇందులో పాలు పంచుకొని సద్వినియోగం చేసుకోండి. ఇంత చక్కని సదవకాశాన్ని ఇచ్చారు. ప్రతి నెల ఉంటుంది, ప్రతి నెల 3వ ఆదివారం ఉంటుంది.
బెంగళూరులోనే కాబట్టి ప్రతి ఒక్కరు దగ్గరగా ఉన్నవాళ్ళు దూరంగా ఉన్నవాళ్ళు ముందే రిజిస్ట్రేషన్ చేసుకోండి. మళ్ళా అది ఏమంటామో రిజిస్ట్రేషన్ చేసుకోకుండా ఒకసారి పోయి పడడం కూడా కరెక్ట్ కాదు. అలాగే ఈ దీనికోసం మనం ఇంతమంది వస్తున్నాం సార్ ఒక్కళ్ళే ఉండే అది అందరూ అలా సాధ్యం కాదు కదా. వాలంటీర్స్గా అక్కడికి వచ్చి ఉంటే మనం కూడా సార్ ఉడత సాయం చేసినట్టేనమ్మా. సార్ చేసే ఇంత మహాయజ్ఞంలో మనం కూడా ఒక సమిధానం అవుతాం. అలా చేయండి, ప్రతి ఒక్కరూ కూడా అలా వాలంటీర్స్గా కూడా ముందుకు రండి. థ్యాంక్ యూ సార్, మాకు ఇంత అవకాశాన్ని ఇచ్చినారు. సో మిత్రులారా, ఇక్కడ మన ఉద్దేశం ఏంటంటే సమగ్ర స్వాస్థ కార్యక్రమం అంటే మనము అందరూ కూడా ధ్యానులు కావాలి, ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు కావాలి, ఆధ్యాత్మిక అంటే యోగులు కావాలని మన ఉద్దేశం, మాస్టర్ కావాలని మన ఉద్దేశం. మన అందరి ఉద్దేశం ఏంటి, అందరూ కూడా మాస్టర్ లాగా తయారు కావాలి. అయితే ఈ చిన్న చిన్న రోగాలకి ప్రతిదానికి ఆధ్యాత్మిక శక్తి ధ్యానం, కూర్చోవడం, ధ్యానం చేయడం. ధ్యానం చేశాక తగ్గిపోతుంది, మళ్ళీ ఆహారము ఆరోగ్యము సరిగా చూసుకోకపోవడం, మళ్ళీ మళ్ళీ రోగాలు వస్తాయి, మళ్ళీ ధ్యానం చేయడం. ఇది ఎట్లయిందంటే ఈ ధ్యానాన్ని ఎట్లా వాడుకుంటున్నారంటే చెప్పాలంటే ఇది ఒక ఏదో డాక్టర్ లాగా వాడుకుంటున్నారు. ఒక డాక్టర్ ఎవరైనా ఉంటే ఏదో మెడికల్ షాప్ లాగా, ఒక మెడికల్ షాప్ పోయి ఒక ట్యాబ్లెట్ తీసుకొని చేసుకునేది, తలనొప్పి తగ్గిందా ఓకే మళ్ళీ 2 రోజులు పని చేయడము, మళ్ళీ తలనొప్పి వస్తే మళ్ళీ మాత్ర వేసుకో. ఇట్లా అయిపోయింది మన పరిస్థితి. దీని కాదు ధ్యానం చేయాల్సింది, ధ్యానం దానికోసం కానే కాదు, అది మనం చేస్తున్న తప్పు. అది నాకు అర్థమైంది. దానికోసం నేనేం చేశానంటే ఇట్లా కాదని చెప్పేసి మనకు ఏమేమి వ్యవస్థలు ఉన్నాయి వీళ్ళకు రోగాలు, సింపుల్గా ఇప్పుడు నాకు ఎవరికైనా ఇప్పుడు సపోజ్ మలబద్ధకం ఉంది, పైల్స్ వచ్చింది, మేము కొన్ని పాయింట్స్ ఇచ్చింటాం. ఇక్కడ ఓ పాయింట్ ఉంది, ఇది ప్రెస్ చేసుకుని అలాగ టాయిలెట్లో కూర్చుంటే ఇక్కడ ఓ పాయింట్ ఉంది, ఈ ఓ పాయింట్ స్టమక్ పాయింట్, ఈ 2 పాయింట్లు చాలు యాక్టివేట్ అయినాయా, అవి ఒత్తుకున్నామా, కొద్దిసేపటికి మోషన్ వచ్చేసింది. దీనికి మళ్ళీ ధ్యానం చేయాలా, మలబద్ధకం పోవడానికి 2 గంటలు ధ్యానము, హెడేక్ పోవడానికి 1 గంట ధ్యానము. ఇది ఏంటిది, మన మన దేహంలోనే భగవంతుడు అద్భుతమైనటువంటి పరికరాలు పెట్టాడు, మనలోనే పెట్టాడు. అంటే ఇంకా చెప్పాలంటే ఇంకా కొన్ని మేము ప్రాక్టీస్ అంటే ఎన్ని ప్రాక్టీసులు చేపించాము ఈరోజు ఈ మధ్యలో అని చెప్తున్నాను మీకు. ఇవన్నీ ఎందుకంటే దేహాన్ని ఆరోగ్యంగా ఉంచుకుంటే ఆ ఆరోగ్యవంతమైనటువంటి దేహం ఉపయోగించుకొని మనం ఏం చేస్తామంటే అద్భుతమైన ధ్యానం చేస్తాం. ఆరోగ్యంగా మన దేహం ఆరోగ్యంగా ఉంటే ధ్యానం ఎంతైనా చేయొచ్చు, ఎంతసేపు అయినా కూర్చోవచ్చు, ఎంతసేపు అయినా గంటలు గంటలు ధ్యానం చేయొచ్చు. అప్పుడు మనము నిజమైన ఆధ్యాత్మిక స్థాయికి ఎదుగుతాం. ఇప్పుడు ఈ విధానంలో ఎదిగేదానికి ఛాన్స్ లేదు. ఏదంటే నాకు లోపల పొట్టనొప్పి వచ్చింది, 1 గంట ధ్యానం చేసి అబ్బా పోయింది అని చెప్పి దానికి అందరూ చప్పట్లు కొట్టడం గట్టిగా, ఓకే రోగం పోయిందా అని చెప్పి గడి సపోర్ట్లు కొట్టాం. మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు, తినేది అన్ని తినేది, ఆరోగ్య పద్ధతులు అనారోగ్య పద్ధతులు ఫాలో అయ్యి ఏమేమో తిని ఫాస్ట్ ఫుడ్లు అనేది. మళ్ళా కొన్ని రోజులకి నాకేదో కొద్దిగా ఇది కిడ్నీలో స్టోన్ వచ్చిందండి అంటారు. ఆ స్టోన్కు మళ్ళా ఒక వరుస నెల రోజులు 2 నెలల్లో పిరమిడ్ కింద కూర్చొని ధ్యానం చేసి పోగొట్టుకొని వచ్చి అప్పుడు మళ్ళీ గట్టిగా సపోర్ట్లు కొట్టడం. అంటే నీ పని ఏమైంది, నీకు రోగాలు తగ్గనీకే ధ్యానాన్ని వాడుకుంటున్నావు, అది కాదు కదా ఆత్మజ్ఞానం లేదు సార్ ఇక్కడ. అదే చెప్తున్నా. సో ఇది నేను గుర్తించి దీనికి ఎందుకు అంత సమస్య అంత అంత శ్రమ పడాల్సిన అవసరం ఏముంది. చిన్న పద్ధతులు ఉన్నాయి, అవన్నీ మన మన ప్రాచీన పద్ధతులే. మనమేమి కొత్తగా కనిపెట్టే అవసరం లే. అల్లోపతి పక్కన పెట్టేయండి. అల్లోపతి ఏదో శస్త్రచికిత్స, అర్జెంటు ఊపిరాడడం లేదు, రక్తం ఏదో యాక్సిడెంట్ అయిపోయి రక్తం కారిపోతుంది, ఎత్తుకొని పో, ఎత్తుకొని పోయి దానికి వెంటిలేషన్ పెట్టు, కట్ చెయ్యి, ఆపరేషన్ చేయి, కుట్లేయి, అది దానికి ఉపయోగించుకో. ఎమర్జెన్సీ పర్పస్ అల్లోపతి, ఎమర్జెన్సీ పర్పస్ అల్లోపతి లేదని కూడా చెప్పట్లా, అది ఉన్నాయండి. ఈ పక్క చూస్తే అద్భుతమైన చికిత్సలు ఉన్నాయి. యోగా చికిత్స, యోగాలో ఎన్నో థెరపీస్ ఉన్నాయి. వజ్రాసనం వేసుకుంటే అరిగిపోతుంది డైజెషన్, దానికి మళ్ళీ ఇంకొక ట్యాబ్లెట్ వేసుకోవాలనా, లేదంటే కూర్చొని ధ్యానం చేయాలనా, లేదా ధ్యానం అనేది లోతుగా ధ్యానం చేయాలి, మన యొక్క ఆత్మను తెలుసుకునేదానికి ధ్యానం చేయాలి, ఆ యొక్క మన లోపల ఉన్నటువంటి ఎరుక, ఆ ఎరుకను పెంచుకునేదానికి ధ్యానం చేయాలి. ఎరుకను పెంచుకొని సో మనం ఎవరు, నేను ఎవరు అనే ప్రశ్న వేసుకుంటే నీకు జవాబు నీలో ఉండాలి. ఆ లెవెల్కి ఎదగడానికి ధ్యానం చేయాలి. అంటే ఒక యోగిగా, ఒక మాస్టర్గా తయారు కావడానికి ధ్యానం చేయాలి. అంతేగాని రోగాలను నయం చేసుకోవడానికి సార్ చెప్పారు కాదని, ధ్యానం సర్వరోగ నివారణి అన్నారు. సో అంతవరకు ఓకే అని చెప్పి ఆ దానికోసమే ప్రతి పదే 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 ధ్యానం చేయడం తప్పు అవుతుంది, అటు చేయకూడదు. ఆ ఉద్దేశంతో సమగ్ర స్వాస్థ ఎందుకు పెట్టామంటే ఒక మేము చూడండి ఎన్ని చేపిస్తాము, యోగా థెరపీ చేపిస్తాము. యోగా థెరపీతో పాటు ఒక ఆక్యుప్రెషర్ ఉంటుంది, ముద్రా థెరపీ ఉంటుంది. ముద్రల నుంచి ఎన్నో పరిష్కారాలు ఉన్నాయి, ఆక్యుప్రెషర్లో ఎన్నో పరిష్కారాలు ఉన్నాయి. దీని తర్వాత మర్మ థెరపీ చేపిస్తాము, దాంట్లో కూడా
సో అతి సులభమైన పరిష్కారాలు ఎన్నో రోగాలకు. ఎన్ని రోగాలు అంటే చెప్పనాలు లేదు. ఇవన్నీ కూడా ఏంటి, డ్రగ్లెస్, అంటే ఏదో మందులు వేసుకుంటేది అట్లాంటి కాదు, ఇవన్నీ డ్రగ్లెస్. ఇంకా ఇంకా చూస్తే ఇలాంటి యూరిన్ థెరపీ అంటే స్వయం మూత్ర చికిత్స. ఇది చూడండి, ఇదొక ఇదొక అద్భుతమైన విషయం ఏంటంటే మనం తెలుసుకోవాల్సినవన్నీ. మన చెప్పాలంటే మన దేహం గురించి మనకు సరిగ్గా తెలియదు మిత్రులారా, మన దేహం గురించే మనకు తెలిసింది చాలా తక్కువ. గుర్తుపెట్టుకోండి, ఈ దేహాన్ని తయారు చేసింది సృష్టికర్త. దీన్ని అర్థం చేసుకోవడానికి ఇంకా 1 మిలియన్ సంవత్సరాల పైన మీకు అర్థం కాదు. ఏ డాక్టర్కి అర్థం కాదు చెప్పాలంటే, అంత అద్భుతమైన ఒక యంత్రం ఇది. దీన్ని తయారు చేసింది ఎవరు, సృష్టికర్త. దీంట్లో ఉన్నటువంటి విషయాలు అన్ని అద్భుతమే, పరమాద్భుతమే. మనకు మనలోంచి మనం ఏమనుకుంటాం, మూత్రం బయటికి పోతే అది వేస్ట్ అని అనుకుంటాం. జనరల్గా అందరికీ అర్థమైంది మూత్రం వేస్ట్, మూత్రంలో ఏం లేదని. కానీ నేను దాన్ని రీసెర్చ్ చేసి డీప్గా వెళ్ళి స్టడీ చేసి వేరే వాళ్ళకు ఆ చికిత్స నేర్పించి వాళ్ళ ఫలితాలు నేను చేసుకుంటూ దాని ఫలితం నేను చూసుకుంటూ వచ్చే కొద్దీ నాకు అర్థమైంది అది అద్భుతంలో పరమాద్భుతం అని అర్థమైంది. ఎందుకంటే వరల్డ్ బెస్ట్ టానిక్ ఈ భూమి మీద ఇంకా ఎవరికి, ఏ ల్యాబొరేటరీకి పోయి నువ్వు ఏమే తయారు చేసినా ఈ యూరిన్ తయారు చేసినంత శక్తివంతంగా ఎవరు ఏం తయారు చేయలేదు. ఈ శాస్త్రవేత్తలు ఎవరి వల్ల కాదు, అంత అద్భుతమైనటువంటి లోపల ఫ్యాక్టరీ ఉంది. మన లోపల కంప్యూటర్, మన లోపల ఉన్న ఈ యొక్క ఫ్యాక్టరీ ఎంత అద్భుతం అంటే, మనకు బయటికి ఇస్తున్న మూత్రము మనం వేస్ట్ అనుకుంటున్నాం, వేస్ట్ కాదు గుర్తుపెట్టుకోండి. దాంట్లో 15 రకాల మినరల్స్ ఉన్నాయి, లవణాలు ఉన్నాయి, 4 రకాల ఎంజైములు ఉన్నాయి, 3 రకాల హార్మోన్లు ఉన్నాయి. ఒక ఉదాహరణ చెప్తాను మీకు, అంటే ఇవన్నీ మీరు చదవలేదు, ఇంకా ఆ యొక్క శాస్త్రం మీకు తెలియదు కాబట్టి. ఇది శాస్త్రం కూడా ఎట్లా అంటే శివంబు అంటాం దీన్ని, శివ ప్లస్ అంబు. అంటే శివ అంటే బెనిఫిషియల్, అంబు అంటే నీరు, అంటే ఉపయోగకరమైన జలం అని చెప్పి. దీన్ని ఎక్కడ చెప్పారో తెలుసా, డమరతంత్రం. ఇది శివుడు పార్వతికి బోధించిన విద్య, ఇది శివుడు పార్వతికి బోధించిన విద్య ఈ స్వయం మూత్ర చికిత్స. ఇవన్నీ చదువుతూ ఉంటే ఆశ్చర్యం అవుతుంది మనకి. ఓకే, ఇవన్నీ డమరతంత్రం అని ఉంటుంది, డమరతంత్రం. దాంట్లో అన్ని రాసినారు మొత్తం. అయితే దాంట్లో 107 శ్లోకాలు ఉన్నాయి. ప్రతి శ్లోకంలో ఆ శ్లోకాలని మన సంస్కృతిలో ఉంటాయి, అవి చదివితే మీకు అర్థమవుతుంది ఆ ఈ యొక్క ఈ మూత్ర చికిత్స ఎలా చేయాలి, దాని యొక్క ప్రయోజనాలు ఏంటి, చేస్తే ఏ విధంగా దాన్ని మొత్తం పద్ధతి సహా అన్ని దాంట్లో ఉన్న విశేషాలు ఏంటి అన్ని రాశారు మొత్తం. ఇది ఏంటంటే దీంట్లో ఒక జస్ట్ ఉదాహరణ చెప్తాను మీకు. ఒక ఎంజైమ్ ఉంది ఇరికోనస్ అని, ఇరికోనస్ అని ఎంజైమ్ ఉంది, యూరికోనస్ అని. ఆ ఎంజైమ్ ఏంటంటే ఈ ఇప్పుడు వరల్డ్ ఈ ప్రపంచంలో హార్ట్ అటాక్ అవుతుంది కదా, అలాంటి వాళ్ళకు హార్ట్ అటాక్ నుంచి కాపాడడానికి, అంటే ఈ బ్లాక్స్ వస్తాయి చూడండి, బ్లడ్లో క్లాట్స్ అయింటాయి కదా, ఆ వాల్వ్స్లో క్లాట్స్ అయింటాయి, బ్లడ్ క్లాట్స్ అంటాం కదా, వాటిని తొలగించడానికి ముందు బ్లడ్ క్లాట్స్ రాకుండా ఉండడానికి దీన్ని అతి కాస్ట్లీస్ట్ ఇంజెక్షన్ తయారు చేసేది యూరిన్ నుంచి. ఇది తెలుసుకోండి మీరు, కాస్ట్లీస్ట్ ఇంజెక్షన్ ఈ ప్రపంచంలో కాస్ట్లీస్ట్ ఇంజెక్షన్ తయారు చేసేది ఇరుకోనస్ అని చెప్పి ఒక ఎంజైమ్ ఉంది. అది ఎక్కడ దొరుకుతుంది తెలుసా, మూత్రంలో మాత్రమే దొరుకుతుంది. మరి ఇది దీని యొక్క విశిష్టత. ఇది ఎవరికి తెలుసు, ఇవన్నీ రీసెర్చ్ చేస్తూ ఉన్నారు, రీసెర్చ్ చేశారు. ఇట్లాంటి అద్భుతాలు ఎన్నో ఉన్నాయి యూరిన్లో. కాబట్టి ఇలాంటి చికిత్సను కూడా మనం వాడు బోధిస్తాం. వీటన్నింటి ద్వారా ఏం జరుగుతుందంటే మన యొక్క ఆరోగ్యాన్ని, దేహ ఆరోగ్యాన్ని ఈజీగా కాపాడుకోవచ్చు అని చెప్తున్నాం. చాలా ఈజీగా కాపాడుకోవచ్చు, దేహ ఆరోగ్యం అనేది కష్టమైన విషయమే కాదు అనేది మనం అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ సమగ్ర స్వాస్థ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. అర్థమైందా, ఇది ఆన్లైన్లో చేస్తూ, ఆన్లైన్లో కూడా తెలియజేస్తూ, ఆఫ్లైన్గా 1 నెలకి ఒక సెషన్ ఖచ్చితంగా సెంటర్లో మన మాతార్ పిరమిడ్ అదే మాతార్ ఫౌండేషన్ ఆ సంస్థలో జరగాలనే ఉద్దేశం పెట్టుకొని ప్రతి ఒక్క మంత్లో 3వ ఆదివారం పెట్టేశాం. దాని ఫిక్స్డ్గా ఇప్పటి నుంచి అది కొనసాగుతూ ఉంటుంది. ఈ దేహ ఆరోగ్యాన్ని సాధ్యమైనంత వరకు ఈజీగా పొందేదానికి అవకాశం ఇస్తున్నాం. తర్వాత అది వచ్చిందంటే ఇంకేంటి, ధ్యానం ఉన్నే ఉంది. ధ్యానం అనేది ఇంకా అద్భుతం, పరమాద్భుతం, దానికి మించింది ఇంకేది లేదు. సో దాన్ని ఇంకా బాగా చేసుకొని హాయిగా లోపలికి వెళ్ళిపోవచ్చు అంతే కదా. సో ఇది కాకుండా రోగాలు పెట్టుకొని ఒక పక్కన, ఆ రోగం తగ్గుతుందో లేదో, తగ్గుతున్నట్టే అనిపిస్తుంది, మళ్ళీ ఎక్కుతున్నట్టు అనిపిస్తుంది. ఈ సపోజ్ క్యాన్సరే వచ్చింది, ధ్యానం చేసి తగ్గించుకోండి అంటే ఎంతవరకు చేస్తారు పాపం వాళ్ళు. ఓ పక్కన వాళ్ళకి బాధ ఎక్కువ అవుతుంది, నొప్పి ఎక్కువ ఉంటుంది. సో ఓ పక్కన దాన్ని తగ్గించుకోలేక
ధ్యానం చేయలేక ధ్యానం కుదరక ఎన్ని ఇబ్బందులు పడతారు. సో అదే ఒక మూత్ర థెరపీలో అన్ని రకాల క్యాన్సర్ను క్యూర్ చేయొచ్చు. మీరు ఏం చేయనక్కర్లా, ఒక మూత్ర థెరపీ చేసుకుంటూ వెళ్ళండి. థర్డ్ స్టేజ్ క్యాన్సర్ను కూడా అది ఏమి ఆపరేషన్ లేకుండా, కెమియోథెరపీ లేకుండా, రేడియాలజీ లేకుండా అది ఈజీగా సాల్వ్ చేస్తుంది. అంత గొప్ప విషయం ఇది. ఇవన్నీ ఎన్నో నిరూపణలు అయినాయి, ఎన్నో ప్రూఫ్స్ అయినాయి. ఇలాంటిది అద్భుతమైన విషయం. మనం ఇప్పటికే చాలామంది దీన్ని అందరూ చేసి కూడా చూసి మన వాళ్ళ ఫలితాలు కూడా పొందారు మన యొక్క సంస్థలో. అంటే కన్నడలో బాగా ఎక్కువ మంది లేడీస్ అందరూ ఫాలో అవుతున్నారు, అద్భుతంగా ఉంది. సో ఇలాంటి అన్ని అనేక రకమైన చికిత్సలు అక్కడ బోధిస్తూ ధ్యానం, జ్ఞానం అనేది ఎప్పుడు ఉంటుంది. దాంతోపాటు ఇవి కూడా అందరికీ నేర్పించాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం అయింది. కాబట్టి అందరూ కూడా దాన్ని పార్టిసిపేట్ చేయండి అని చెప్పి మరొకసారి ఈ వేదిక ముఖాంతరం అందరికీ తెలియజేస్తున్నాం. ఓకే, మేడం చెప్పినట్టుగా వాలంటీర్స్ కావాలి అక్కడ సపోర్ట్కి. ఎవరెవరు వాలంటీర్స్ ఇంట్రెస్ట్ మనం సేవ చేయాలనే ఉద్దేశం ఉంటుందో వాళ్ళందరూ కూడా మేడం నంబర్స్ ఇస్తే ఖచ్చితంగా మేడం మీకు కావాల్సిన అన్ని సలహాలు, అన్ని విషయాలు కూడా మీకు అందిస్తారు మిత్రులారా. సో ఇది ఈ యొక్క సమగ్ర స్వస్థ కార్యక్రమం సెప్టెంబర్ 15 గురించి. అందరూ కూడా రావడానికి ప్రయత్నం చేయండి. ఎవరికైనా ఇబ్బందులు ఉంటే కూడా పిలుచుకురండి. ఓకే, మనం అక్కడ ఇన్ని చికిత్సలు అందిస్తాం కాబట్టి ఖచ్చితంగా అందరు ఎక్స్పర్ట్స్ ఉంటారు, మీకు మంచి పరిహారం దొరుకుతాయి. ఓకే రైట్. సో మేడం థ్యాంక్ యూ, మేడం థ్యాంక్ యూ సో మచ్, ధన్యవాదాలు మీకు. సో అద్భుతమైన మీ యొక్క జ్ఞానం అందించారు ఈరోజు సత్సంగం. చిన్న చిన్న వాళ్ళకే సార్, చిన్న చిన్న వాళ్ళకి చెప్తే ఎంత బాధ అవుతుందో. 30 ఏళ్ళు కూడా లేవంటారు, బీపీలు, షుగర్లు అంటారు, థైరాయిడ్లు అంటారు. చిన్న చిన్న వయసే సార, చిన్న వయసు వాళ్ళకే ఇంత ఎంత బాధ. వాళ్ళ వయసు ఎంత ఉంది ఏంటి, అలాంటి వాళ్ళు కూడా అప్పుడే షుగర్లు రావడం ఏంటి, ఎంత బాధ అవుతుందో. మనకేంటంటే ఇప్పుడు ఈ చికిత్సలు అన్ని ఉన్నాయి, అవి తెలియక అవన్నీ మరుగుడు పడిపోయినాయి. ఎవరు ఇప్పుడు యూరిన్ చికిత్సను, మనం ఒక కిడ్నీ డయాలసిస్ ను పెద్ద పెద్ద బోర్డులు వేసింటారు, అదే ఒక యూరిన్ థెరపీ ఒక బోర్డు కానీ ఎక్కడ చూడండి ఇన్ఫర్మేషన్ చూడలేదు సార్, ఎక్కడ చూడలేదు సార్. ఇంత గొప్ప విషయాన్ని చెప్పిన విషయాలు కూడా సార్ ఎక్కడ కూడా బయట దొరకట్లేదు సార్. మనము డబ్బులు పోతున్నాయి తప్ప, అరే చిన్న చిన్న ప్రెజర్ పాయింట్స్ గానీ ముద్రాస్ వల్ల ఎంత తలనొప్పులు, ఎన్ని బాధలు తగ్గుతా ఉన్నాయి సార్. ఒక్కొక్కరికి ఎంత బాగా అయిపోతున్నారో. అదే అందుకే ఒక్క విషయం సార్, మేడం అడిగినందుకు చిన్న చిన్న వయసు వాళ్ళకు కూడా బీపీలు షుగర్లు వస్తున్నాయంటే రాకుండా ఎక్కడ పోతుంది? ప్రతి ఒక్క దాన్ని మెడిసిన్ తోనే పండిస్తున్నారు. పైగా ఎవరైతే జాస్తి నాన్ వెజ్ తింటున్నారో వాళ్ళల్లో ఎట్లంటే ఒక చిన్న కోడి గుడ్డును, ఆ గుడ్డు కూడా న్యాచురల్ గుడ్డు కాదు, దానికి కూడా మెడిసిన్ వేసి గుడ్లు పెట్టిస్తున్నారు. దాన్ని ఒక మిషన్ లో పంపిస్తానే 2 సెకండ్లలో పిల్ల వస్తుంది. అది ఆ చిన్న పిల్లలను తీసుకొచ్చి వీళ్ళు ఒక 30 రోజుల లోపల ఇంత పెద్ద ఒక 3 కేజీలు 4 కేజీలు వెయిట్ వచ్చినటువంటి కోడిని తయారు చేస్తున్నారంటే దానికి ఎంత స్టీరాయిడ్ కొడితే అంత లాగున వచ్చింది. ఇప్పుడు అదంతా ఎవరి మీదకి పోతుంది? తిన్న వాళ్ళకే కదా. ఉప్పకాయ రావటం కానీ ఇవన్నీ కూడా నాన్ వెజ్ అప్ప, చికెన్ అంటే భలే ఇష్టం మాకు, ఫ్రై తిందామా లేకుంటే పులుసా అదే ఇదని ఎన్నో వెరైటీస్ ఆఫ్ ఇది పెట్టుకొని తింటారు. కానీ తెచ్చుకుని డబ్బు ఇచ్చి కాయలు తెచ్చుకుంటున్నాం మనం. అట్లంటే కూరగాయల మందులు లేవా అంటారు, కూరగాయలు కడిగితే పోతుంది, అంత ఉప్పు వేసి కొంచెం వామ్ వాటర్ వేసి కొంచెంసేపు వదిలిపెడితే అది పోతుంది, 1-10 సార్లు కడిగితే పోతుంది. ఎందుకంటే ఎక్స్టర్నల్ కొట్టి ఉండే మెడిసిన్ కూరగాయలకు, ఇది ఇంటర్నల్ కొట్టి దాన్ని డెవలప్ చేసి ఉండేది ఇది కదా. ఆ చేపలను కూడా పెంచుతున్నారు, న్యాచురల్ ఫిష్ కాదు కదా అది, మందు వేసే కదా దాన్ని, ఇంతలాగా పెంచుతున్నారు పక్కలు చేపలను. అదంతా ఎవరి మందికి పోవాలి? ఎవరు తిన్నారో వాళ్ళకే. డబ్బు ఇచ్చే కాయలు తెచ్చుకుంటున్నాం కాబట్టి దీనికి వయసు పరిమితి లేదు, ఎవరు తిన్నారో వాళ్ళకి వచ్చేదే. వల్ల అందుకనే నాన్ వెజ్ తినొద్దు అని చెప్తుంటది, ఎందుకంటే న్యాచురల్ ఫుడ్ కాదు కాబట్టి, ఇది అంతా మెడిసిన్ తోనే తయారవుతున్నాయి కాబట్టి మీ ఆరోగ్యం జాగ్రత్త, నాన్ వెజ్ తినొద్దు అని చెప్తున్నారు. కానీ మనవాళ్ళు అయ్యో పిరమిడ్ వాళ్ళకి అడిగిపోతే తినొద్దు అంటారు, ఎక్కడ ధ్యానం ఏమిటి, కొంచెం ముక్కలైంది మేము భోజనం చేయము అని మనవాళ్ళు. ఇప్పుడేమిటయ్యా
ధ్యానం చేయమంటే మళ్ళీ చేస్తాం లేంటారు, మళ్ళీ ఎప్పుడు రైలు పోయిన తర్వాత టికెట్ తీసుకున్నట్టు. ఎందుకంటే వీళ్ళు అందరు పనులు మానుకొని ఉంటారు, కళ్ళు చూడలేము, చెవులు వినవు, కాళ్ళు రావు, నడవలేము, ఇంకేది నువ్వు కూర్చునే ధ్యానానికి. ఉన్నాగా వీళ్ళు చక్క పెట్టుకోమన్నారు. అందువల్ల ఆహారంతోనే వస్తానండి. పుట్టిన బిడ్డకే షుగరు, ఎందుకంటే అమ్మ దీని ఉంటది పుష్టిగా, అది పుట్టిన బిడ్డకే షుగరు. అమ్మ అమ్మ ఏం తినదు అదే కదా ఎడొస్తుంది. అందుకని పత్రి సార్ చెప్తున్నది ఏమంటే, 10 రోజులు బ్రతకండి నాయన, ఆ పనికి మాలినంతా తినొద్దు, మీ ఆరోగ్యాన్ని బాగా చేసుకోండి, మీ ఆత్మను అభివృద్ధి చేసుకోండి అని శ్వాస మీద ధ్యాస మనకు నేర్పించినారు. కానీ దాన్ని తెలుసుకోలేక మన వాళ్ళు కొంతమంది పాటు పడుతున్నారు. కాబట్టి ఇంకొకసారి కొత్త వాళ్ళకి చెప్పేది ఏంటంటే, తింటే తినండి, మీరు ధ్యానానికి వచ్చి కూర్చోండి, ఫస్ట్ కూర్చుండేది నేర్చుకోండి, ధ్యానం వదిలిన తర్వాత బుద్ధి పుడితే తినండి, లేకపోతే వదిలేయండి. మాకు కావాల్సింది మీరు ధ్యానానికి రావటం అంతే. అందువల్ల దయచేసి రాండి అందరూ. చాలా గొప్పగా చాలా మంది వచ్చారు ఈరోజు, 65 వరకు వచ్చున్నారు, ఇంకా ఉన్నారు 38 ఎంతో 35. రైట్ మేడం, ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. సో ఒక చిన్న టాపిక్ ఉంది, మనం దీన్ని కవర్ చేద్దాం, రేపు చేద్దాం. రేపు లేట్ అయిందంటే రేపు చేసుకోవచ్చు మేడం. మరి నేను రిలీవ్ అయినా. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. చక్కటి ధ్యానాన్ని మేడం వచ్చేసి ద్విభాషిని, డాక్టర్ చదువు చదివినారు, అంతేకాకుండా సంగీత విద్వాంసురాలు, చక్కగా సంగీతం పాడతారు. ఎంత ఎంత టాలెంట్ ఉందో, ఎంత గొప్పవాళ్ళు. ఇంత మేడం మన క్లాస్ కు రావడం నిజంగా మన అదృష్టం అండి. అది నాదేమీ లేదు, నిమిత్తం మాత్రం. ఈ బొమ్మకు వేషం వేసి పంపించుండు ఈ రంగస్థలానికి, ఆయన ఇచ్చిన డ్యూటీ చేస్తున్నాను. అంతవరకు నాదేమీ లేదు తల్లి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్. అందరికి కూడా ధన్యవాదాలు. రైట్, ఓకే మిత్రులారా. సో ఈరోజు కార్యక్రమాన్ని ఇక ఇప్పుడు ముగిస్తున్నాం. సో ఇప్పటికే 11 దాటింది కాబట్టి ఇక ఈరోజు అంశం కూడా అంటే రేపు మనం కవర్ చేసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ, అందరికీ ధన్యవాదాలు. శుభరాత్రి, థ్యాంక్ యూ, నమస్తే.